సావిత్రి గారితో చేశారా మీరు? సావిత్రి గారితో రెండు సినిమాలు చేశారు. మరి ఇప్పుడు మరి ఎందుకని ఆమె నిజంగా చివరి రోజులు అంత నిజంగా దుర్భర దారిద్ర్యం అనుభవించారంటారు నిజం? వ్యక్తిగతంగా అంటే ఒకటి ఆర్థికంగా బాగా చితికిపోయిన మాట వాస్తవం. అలానే ఏదో కూటికి లేక వస్తుపడిందని ఏదో కథలాలితే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. దాసరి గారితో మీకు అనుబంధం చాలా ప్రత్యేకం. దాసరి గారు స్కూల్ ఎలా ఉంటుంది అని చాలా పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చండశాస్త్రం ఉంటారు, పిండి ఎంతవరకు ఊరుకోరు అని చెప్పేసి అంటారు. అసలు టేక్ టూ అనేది ఆయన డైరెక్షన్లో చేయాల్సి వస్తే మాత్రం టేక్ టూ అనేది ఉండదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సినిమాల్లో రాళ్లపల్లి గారు ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ చేశారనుకున్నారు కానీ ఒక మెయిన్ విల్గా కానీ ఒక మెయిన్ కమెడీగా కానీ ఒక ప్రధాన పాత్ర మీ చుట్టుదిట్టు కానీ అలా ఎందుకు రాలేకపోయినా ఇంత టాలెంట్ ఉంది? బేసికల్లీ ఏంటంటే కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అనే వాడికి ఫ్రీడమ్ ఉండదు. సో ఇప్పుడు పరభాష నటుల ప్రవేశం అనేది తెలుగు ఆర్టిస్టుల మీద, అది కామెడీ కానివ్వండి లేకపోతే విలన్ క్యారెక్టర్స్ కానివ్వండి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ కానివ్వండి, అవన్నీ ఇక్కడున్న అవకాశాలు దెబ్బతీయట్లేదా? కళాత్మకమైన వ్యాపారం ఇప్పుడు వ్యాపారాత్మకమైన కళ. మీరు నమ్ముతారు అవన్నీ సెంటిమెంట్స్, కొంచెం విధిలిఖితం కర్మ సిద్ధాంతాన్ని ఇవన్నీ మీరు బాగా ఫాలో చేస్తారా? వనజభవుండు నీ నొసట రాసిన సొమ్ము ఘనంబో కొంచెము విను మరుభూమికేగినా లభించును మేరువు చేరబోయిన ధనం అధికం రాదు. అది కీర్తి కానీ డబ్బు కానీ ఏదైనా కానీ బాగా చెప్పారు. మలుపు తిరగచ్చు. న్యూస్ కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కానీ మోడీ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ చంద్రబాబు రాజకీయాలు అనేవి నాకు అసలు అంత ఇరిటేషన్గా ఉంటుంది. అట్లా కూడా మీరు అడగలేరా నాకు ఎందుకు జస్ట్ ఊరికిన నామినల్గా స్క్రీన్ మీద వరకు ఉంటామైనా నాకు డైలాగ్స్ కావాలని కూడా మనం అడగకూడదా? అవసరమైన విషయాలు నేను జోక్యం చేసుకోండి. మిగతా కామెడియన్ ఆర్టిస్టులు ఎవ్వరూ నిలబడలేకపోయారు, వాళ్ళు ఉనికి లేకుండా కోల్పోయారు, ఇంకా వాళ్ళు వేరే పాత్రలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ పాత్ర పట్ల మనం ఏ పాత్ర ధరిస్తున్నాం అనేది ప్రధానం కాదు. మనం ఆ పాత్రను ప్రేమించడం మొదలెడితే ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అదే వస్తుంది. ఆర్టిస్ట్ అనేవాడికి ఒక కసి ఉంటుంది, ఇవాళ ఎవరు ఉన్నది ఎవరిలో చేయగలక లైఫ్లో ఏదో అచీవ్ చేస్తాను అనుకుంటే నాకంటే అజ్ఞాని నాకంటే మూర్ఖుడు ఇంకోటి ఉన్నాడు. ఎన్టీఆర్ గారితో చేశారా? అమ్మగారితో ఎలా ఉండేది ఆయనతో ఇంటరాక్షన్ కానీ సెట్ మీద కానీ ఆయనతో? రాత్రి 1 గంట 2 గంటల దాకా షూటింగ్ చేసినా తెల్లారుజాము మళ్ళీ 3:30 ఆయన రెడీ అయిపోయి 5 గంటలకు మేకప్తో సహా ఆయన అలా కూర్చుని ఉంటాడు. సో ఆటోమేటిక్గా ఆయనతో పాటు మనం కూడా అంత డిసిప్లిన్గా ఉండక తప్పదు. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ, టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. మన స్టూడియోలో ఇప్పుడు సీనియర్ నటులు రాళ్లపల్లి గారు ఉన్నారు. అప్పటితరం మధ్యతరం ఈనాటి తరానికి ఆయన ఒక వారధి. మహామహులను చూశారు. కొత్త వాళ్ళు ఎవరైనా సరే సినిమా రంగానికి రావాలి, నటన నేర్చుకోవాలి అని చెప్పంటే ఏం చేయక్కర్లేదు. వారి టేపులు వేసుకొని ఆ హావభావాలు, ఆ డైలాగ్ చెప్పే విధానం, అందులో ఉన్న కమిట్మెంట్, సిన్సియారిటీ, డెడికేషన్, ప్రతి మూమెంట్ ఎలా ఉంటుంది చేసుకుంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ పోవాల్సిన అవసరం లేదు. ఇన్ని సినీ రంగ తన జీవిత ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు, ఆటుపోట్లు, అవమానాలు అన్నీ తట్టుకొని నిలబడి రాళ్లపల్లి అని ఒక పేరు వినగానే ఓ నిజంగా అండి ఈజ్ అ వెర్సటైల్ యాక్టర్ అనుకున్న స్థాయికి వచ్చి కొత్త వాళ్ళకి ఆయన ఒక లైబ్రరీగా నిలబడుతూ ఈరోజు కూడా వయస్సు అనేది శరీర భారం అని అనిపించకుండా ఇంటికి వస్తామంటే లేదు నేనే వస్తాను అని ఒక టైం అంటే టైం అనేది వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేశారు. ఇంత వయసులో కూడా ఆయన స్టూడియోకి చక్కగా వచ్చి నేనే మాట్లాడతానమ్మా అని వచ్చారు. వారికి ముందుగా ఒకసారి పాదాయపందనం చేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వరకు ఒక లైబ్రరీ మనకి రాబోయే తరాలకి ముందు ముందు యూట్యూబ్లో చూసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది, అహో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ ఎట్లా ఉన్నాయా,
ఓ కేవీ రెడ్డి గారు ఎట్లా చేశారా, ఓహో సావిత్రి గారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందా అనేది ఇంకా ఇంకెవరికి తెలియవండి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, అది తెలుసుకునే ఈ ప్రయత్నమే యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథో. ఈ కార్యక్రమంలో రాళ్లపల్లి గారితో మీకు పరిచయం చేసేటువంటి కార్యక్రమం. రాళ్లపల్లి గారు నమస్కారం. యోయో టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది? దైవానుగ్రహం వల్ల ఆరోగ్యానికి ఏం లోటు లేదండి, సంతోషం, బాగానే ఉన్నా. ఈనాటికి ఒక రంగస్థలం మీద ప్రదర్శన అనేది ఇవ్వగలిగిన రోజు ఏమవుతుందంటే మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ చేసిన ఫీలింగ్ లాంటిది కలుగుతుంటుంది. అందుకే నాటకాలు నేను వదలలేదు, వదలబోను, కొనవపడినంత వరకు ఎదురు చేస్తుంటాం. మొదటి నుంచి చెప్తాను ఏమన్నా, నాటకం అనేది ఒక తృప్తి, సినిమా కానీ మీడియా కానీ ఇవన్నీ ఒక భక్తి, వాటికి దీనికి అది తేడా ఉంటుంది. సో ఇది ప్రవృత్తి అది వృత్తి. చాలా సంతోషం గురువు గారు, ఎందుకంటే అలా కమిట్మెంట్తో ఇలా ఉన్నటువంటి వాళ్ళని చాలా తక్కువైపోయారు, ఉన్నారు కానీ తక్కువైపోయారు. ఎందుకంటే అంత ఇన్స్టెంట్ కుకింగ్ లాగా అలా రావటం, చేసుకోవటం, వెళ్ళిపోవటం, అట్లా ఫాస్ట్ 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 ఎవ్రీథింగ్ ఫాస్ట్ ఫాస్ట్. ఎలా అనిపిస్తుంది మీకు అప్పట్లో అంతమంది పెద్ద గొప్ప గొప్ప టెక్నీషియన్లతోటి వర్క్ చేసి ఇప్పుడు మీరు సెట్స్కి వెళ్తుంటే, ఇప్పుడు కొత్త దర్శకులు వాళ్ళు చూసేటువంటి ఆ ట్రీట్మెంట్, వాళ్ళు చేసే టేకింగ్ చూస్తుంటే మీకు కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? నేను ఒకటే అంట, ఒక దర్శకుడు అనేవాడు వాడు చెప్పదలుచుకున్న కథ ఏమిటి, వాడు బ్రెయిన్లో ఉండి దాన్ని సెల్యులాయిడ్ మీద చెప్పినప్పుడు కమర్షియల్గా సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అది వాడి చేతిలో లేకపోవచ్చు, కానీ ఓ మంచి సినిమా తీశాను అనే తృప్తి వాడికి మిగులుతుంది. లేదా కాగితం మీద ఉన్న కథ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా నేను స్క్రీన్ ముందుకు తీసుకురాగలిగాను, ప్రేక్షకులకి అందించగలిగాను అనే భావన కలుగుతుంది. ఇక కళాకారుడుగా చెప్పాలి అంటే జీవితంలో కొంత తృప్తి ఏదైతే ఉంటుందో అలాగే నాలాటి కళాకారుడికి అసంతృప్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను అడుగుపెట్టిందే స్వర్ణయుగం అయిపోయిన సమయం ఆల్మోస్ట్ ఆల్ నా దృష్టిలో. అప్పటికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ ఓ పోతాళ్ళ భైరభో లేదా మెస్సమ్మ మాయాబజార్ గుణసుందరి గుణసుందరి కథ, తర్వాత చిత్తూరు నాగయ్య గారి సినిమాలు కానీ, అలాగే రామారావు నాగేశ్వరరావు వాళ్ళు యాక్ట్ చేసిన ఆ పీరియడ్ అంతా కూడా నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ సావిత్రి గారు, సూర్యకాంతమ్మ గారు, కన్నమ్మ గారు, అంజలిదేవి గారు, ఎస్వి రంగారావు గారు, ఎవరు తక్కువ వాళ్ళు, రాలింగ్ గారు, రమణారెడ్డి గారు. సో వాళ్ళు వాళ్ళు కేవలం ఆ పాత్రల కోసమే పుట్టారా అనే భావన కలుగుతూ ఉంటుంది. మనకి శకుని అనగానే కళ్ళు మూసుకుంటే కనుక జ్ఞాపకం వచ్చేది ఓన్లీ సిఎస్ఆర్. తర్వాత ఆ వేషం చాలామంది వేసి ఉండవచ్చు, బాగానే చేసి ఉండవచ్చు, బట్ ఒక ముద్ర అలా పడిపోయింది అది. అలాగే ఖటోత్కజుడు అనగానే మన జ్ఞాపకం వచ్చేది శ్రీరంగారావు గారు, ఒక దేవదాసు పార్వతి అంటే మన జ్ఞాపకం వచ్చేది నాగేశ్వరరావు గారు, ఒక సావిత్రి గారు, ఒక గయ్యాళి పాత్ర అంటే సూర్యకాంతమ్మ గారు. నిజానికి ఆవిడ ఆవిడ ఎంత సాత్వికురాలు, ఎంత మంచి ఆవిడ, ఆవిడతో వ్యక్తిగతమైన నా అనుభవంతో అయితే నేను చెప్పగలను. అవునా? స్క్రీన్ మీద మాత్రమేనా? కాదు కాదు, అక్కడ మా గురువు గారు ఆర్ కృష్ణ గారు మంచి మాట చెప్తుండేవారు. నాటకంలోనే ఒక వేషం వేయాల్సి వచ్చినప్పుడు సరే క్యారెక్టర్ ఎలా చేయాలో కొంచెం అర్థం కావట్లేదు, క్యారెక్టర్ నువ్వు యాక్ట్ చేయటువంటి యూ లవ్ ది క్యారెక్టర్, ఇఫ్ యూ లవ్ ది క్యారెక్టర్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ విల్ యాక్ట్ అండ్. సో ఆ పాత్ర పట్ల మనం ఏ పాత్ర ధరిస్తున్నాం అనేది ప్రధానం కాదు, మనం ఆ పాత్రను ప్రేమించడం మొదలెడితే ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అదే వస్తుంది. కలిసి చేశారండి మీరు సూర్యకాంతం గారు? సూర్యకాంతం గారితో రెండు సినిమాల్లో చేశాను. అవునా? వన్ బై టూ అనే సినిమా ఒకటి, ఓకే, ఇది తర్వాత కంచు కవచం అని కలర్ మూవీస్లో చేశారు, భరణి భరణి మొట్టమొదటి ఆ సినిమాకి మాటలు రాసిన సినిమా, దాంట్లో సూర్యకాంతం గారి ఇంట్లో ఒక వంటవాడు వేషం. ఆదివారం వచ్చిందంటే జీసస్ క్రీస్తు ఆ గెటప్లో వస్తుంటాడు ఆల్మోస్ట్ ఆల్ ఒక క్రిస్టియన్ గెటప్లో, అలాగే ఒక శనివారం వస్తే ఏదో నామాలతోటి ఇంకో రకంగా కనపడుతుంటాడు, అట్లా భిన్నమైన రోజుకి ఒక రకమైన వంట చేయడం ఆవిడికి తినిపించడం
అట్లాంటి పాత్ర అన్నమాట. ఎలా ఉండేవారు సెట్స్ మీద ఆవిడ? సెట్స్ మీద చాలా ఎఫెక్షనేట్ అండి. ఎందుకంటే మనం మనకు ఒక అక్కగారు తమ్ముడు కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతి కలుగుతుంటుంది. స్క్రీన్ మీద చెప్పేటువంటి డైలాగ్ లాగానే మాట తీరు అలాగే ఉంటుందా సెట్స్ మీద? ఇట్లా అలవడం అలాగే ఉంటుందా? అది పాత్ర ఏమి వ్యక్తిగతంగా కాదు. కాకపోతే మాటల్లో మాత్రం ఆ ప్రేమాభిమానాలు మాత్రం కొట్టచ్చినట్టు కనపడతాయి. ఆవిడ ఎంత ఔదార్యవంతురాలంటే ఎవరో ఒక లైట్ బాయ్ లాంటి వాడే వచ్చి నేను అమ్మా మా అమ్మాయి పెళ్లి కుదిరింది నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి చిన్న శుభలేఖ లాంటిది ఇస్తే ఆవిడ జాకెట్లు అలా చేపెట్టి అంత కట్ట వస్తే అంత కట్ట తీసి అలా ఇచ్చడం నా కళతో నేను చూసా. ఒక అరటి పండు మామిడి పండు తీసుకొచ్చి వాడు తాంబూలం ఇస్తే మీద. అలాగే షూటింగ్కి వచ్చిందంటే ఓ జంతికలు లేకపోతే పొంగళాలు లేదా ఇంకో మనసులు ఇలా రకరకాల ఏవో 10 మంది తినాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆస్వాదించాలి అని అందులో ఆనందాన్ని ఎక్కువ అనిపించింది ఆవిడ. సహజంగా ఆవిడతో షూటింగ్కి వెళ్తున్నాం అంటే ఇంకెక్కడ ఇంకో చోట కూర్చోబుద్ది కాదు. వీళ్ళంత సన్నిహితంగా ఆవిడ దగ్గర ఉంటూ ఆవిడ మాట్లాడుతుంటేనే ఓ తోబుట్టు మాట్లాడుతున్న అనుభూతి మనకు కలుగుతుంటుంది. అవునా? ఒక ఆర్టిస్టిక్ రెస్ట్రిక్షన్ పెట్టుకుని ఏదో రిజర్వ్డ్గా కూర్చోవడం ఆవిడకి అలవాట్లేదు. బోలాగా మాట్లాడుతూనే చాలా బోలాగా ఎప్పుడు మాట్లాడుతూ కానీ స్క్రీన్ మీద మాత్రం అసలు భరించలేని గయ్యాళితనం కనపడుతుంది. వ్యక్తిగతంగా అంతగా అంత గొప్ప ఆవిడ, అంత మంచి ఆవిడ, మర్చిపోలేని మధురమైన అనుభూతి ఆవిడతో వచ్చాడు. నాకు అటువంటి ఒక ఆర్టిస్ట్ని హైదరాబాద్లో సత్కారం చేసిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరినో ఉన్నారేమో తెలియదు. బట్ 1966-67 టైంలో కేసీ అబ్రహం గారు గవర్నర్ అప్పుడు, వారితో ఆవిడకి రవీంద్రపాత్రలో సన్మానం చేయించిన ఘనత నాది. సూర్యకాంతం గారికి అప్పుడు ఇంకా ఈ హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఏం లేవు. అశోక హోటల్ ఐటమ్ ఒకటే ఉండేది, లగడీ కప్పులు లేదు. సరే దాంట్లోనే రూమ్ అది బుక్ చేసాము. ఆవిడ సత్కార కార్యక్రమం అది చాలా బాగా చేసాం. నాటకం అయిపోయిన తర్వాత ఆవిడ ఆవిడ సన్మానం అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి థ్యాంక్ చెప్పడానికి అని చెప్పి ఆశ్చర్యం, అరే మీకేం కావాలి చెప్పండి రా, మాకేమక్కర్లేదు. కాదురా మీ అసోసియేషన్కి 50,000 ఇస్తాను తీసుకోండి. అప్పట్లో 50,000 అంటే 50 లక్షలతో సమానం. ఇప్పుడు 5 రూపాయలు కూడా ఇవ్వద్దమ్మా. ఎందుకంటే ఒక అసోసియేషన్ అనేది కొంత డబ్బుతో ముడిపడి ఉందంటే నేను ప్రెసిడెంట్ అవ్వాలని ఒకడు, లేదా నేను ట్రెజరర్ అవ్వాలని ఒకడు, ఆ చేతలు పెరుగుతాయి తప్ప నాటకం మీద ఏకాగ్రత ఉండదు వీళ్ళెవరికని. అందువల్ల మాకు దయచేసిన 50 పేస ఇవ్వద్దు, మిమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ మేము చెన్నై పంపించడం వరకు, అప్పుడు మద్రాసు కదా, మద్రాసు పంపించడం వరకు మా బాధ్యత తప్ప మాకు ఏం వద్దని చెప్పి పంపించేవాడు నేను. నా జీవితంలో ఆవిడకి సన్మానం చేయడం అనేది మర్చిపోలేని ఒక మాత్రమైన అనుభూతి. అలాగా పాత వాళ్ళని గౌరవించుకోవడంలోనూ వాళ్ళ హ్యూమన్ రిలేషన్స్ ఉండేవి ముఖ్యంగా. డబ్బుతో ముడిపడిన రిలేషన్స్ కావు. అలాగే ఓ హెల్దీ కాంపిటీషన్. ఆ రోజుల్లో తనకి షార్ట్ ఉన్నా లేకపోయినా సెట్లో కూర్చుని పక్కవాడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉండేవాడు పక్క ఆర్టిస్ట్. ఓకే. ఈవెన్ శ్రీరంగారావు లాంటి వాడు కూడా మాయాబజార్ లాంటి సినిమాలు అవి తీస్తున్నప్పుడు అశోకన్ క్యారెక్టర్ సిఎస్ఆర్ చేస్తుంటే ఒక షాట్ ఆయన చూస్తూ నిలుపు ఉండేవాడు. ఈవెన్ శివాజీ గణేష్ వాళ్ళందరికీ కూడా అవే లక్షణం. ఓకే. ఎవరినైనా తట్టుకోవచ్చు కానీ సిఎస్ఆర్ గారిని మాత్రం తట్టుకోలేను రాడి. షాట్లో ఏం చేస్తాడో తెలియదు, అందుకే మనం ఇక్కడ కూర్చొని చూడాలి. అంత అలర్ట్గా అంత కాంపిటీషన్ అంత అలర్ట్గా ఉండేవాడు. ఓకే. అంటే ఏంటి, ఇట్స్ హెల్దీ కాంపిటీషన్. అవును. ఈ పాత్రను అంత పర్ఫెక్ట్గా మీరు పండించడానికి ఎంత తాపత్రయపడతారో అందుకన్నా కసిగా నా పాత్ర నేను పండించడానికి జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత సిఎస్ఆర్ గారు ఎక్కువ కనపడలేదు, ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తప్పించి ఇంకా ఆయన ఎక్కువ ఎలివేషన్ రాకుండా పోయింది. వచ్చారా? లేదు, నేను ఆయనతో కలిసి వచ్చేసే అవకాశం మీకు రాదు. మీరు బ్లాక్ అండ్ వైట్స్ చేశారు సార్? మీరు అది 2 సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు 2 కదా. ఒకటేమో ఫస్ట్ పిక్చరే స్త్రీ. అవునవును. రెండో సినిమా చిల్లరదేవుళ్ళు, దాశరథ రంగాచారి గారు రాసిన ఆ చిల్లరదేవుళ్ళలో పీరిగడ్డు వేషం వేశాను. ఆ రెండే బ్లాక్ అండ్ వైట్. తూర్పు వెళ్ళే రైలు మీకు టర్నింగ్ పాయింట్ మీకు? ఇంకా
ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు తెచ్చింది. నాకు ఉద్యోగం వదిలేయడానికి కారణమైంది మాత్రం తూర్పు వెళ్ళేది సాంగన్ రామడి. అంతకుముందు ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది మాత్రం ఊరుమ్మడి బతుకులు. సిఎస్ రావు గారు రాసిన ఊరుమ్మడి బతుకులు, హరిశ్చంద్రుడు అని తాగుబోతు క్యారెక్టర్, అది మెయిన్ రోల్. కనసలు ప్రతీకారం వాడు తీర్చుకోలేక ఆ గన్నయ్య అనే హీరో గారు తీర్చుకుంటుంటే వీడు ఆనందించడం ఆస్వాదించడం. కానీ మీ కళల్లో బాగా ఆ విలనీ క్యారెక్టర్ లక్షణాలు బాగా కనబడతాయి అన్వేషణలో ఆ తీసినప్పుడు. అసలు అది ఆ పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ గురుగారు కదా, క్రెడిట్ డైరెక్టర్ అండ్ రైటర్. అప్పట్లో అవే కళ్ళని ఒక సినిమా వచ్చింది, అప్పట్లో ఒక తమిళ డైరెక్టర్ తీశారు కృష్ణ గారిని పెట్టేసిన తర్వాత. లాస్ట్ మినిట్ వరకు ఎవరు విలన్ అనేది తెలియదు అందులో. సేమ్ అన్వేషణ సినిమాలో అసలు ఎవరు ఏంటి అని చెప్పాను, మధ్య మధ్యలో కళ్ళు చూపిస్తుండే వాళ్ళు ఇట్లా, ఆ కళ్ళు మీవేం చెప్పింది తెలిసిపోతుంది, నాకు తెలిసి మీవి కాదు, మీవి కాదు అనుకుంటా చూపించే సినిమాలో ఎన్ని వాయిలైనా చేయొచ్చు మీకు తెలియదు. ఈవెన్ ఆ మాస్క్ షాట్లో పరిగెత్తేది ఫారెస్ట్లో రన్నింగ్ వెళ్ళదు కూడా, సగానికి పైగా నేను చేసినవి కాదు. కెమెరామన్ లోకి అని ఉన్నాడు నాకంటే ఒకరు రెండు మూడు అంగుళాలు పడుకుంటాడేమో. ఆ మాస్క్ షాట్లు తనతో పరిగెత్తించారు వంశీ గారు, ఆ సంగతి ఎవరికి తెలియదు. అన్నిటికంటే విశేషం ఏంటంటే అన్వేషణలో నేను విలన్ క్యారెక్టర్ అనే సంగతి నాకు చెప్పలేదు ఆయన, క్లైమాక్స్ వరకు నాకు చెప్పలే. అవునా? ఓన్లీ సత్యనారాయణ గారి జీప్ డ్రైవర్గా మాత్రం సరదాగా మాట్లాడుతూ వాడినే తప్ప, మధ్యలో కూడా కత్తి పట్టుకుని పెళ్ళంతో కుందేలు వేటకెళ్తాడు రాత్రి, అక్కడ ఏదో సస్పెన్స్ సినిమా కదా, తీరా చేస్తే వాడు రెండు కుందేళ్ళు చేస్తాడు. అబ్బా బ్రహ్మాండంగా పట్టుకున్నా వీటిని వండి అంటే బాగానే అలవాటు చేసాను, ప్రతిరోజు ఇలాగే అయ్యగారి తెలిసిందనుకో రోజు కుందేలు పట్టరామంటారు మనం వెళ్ళాల్సి వస్తుంది అని లైటర్ పనిగా తెలిసేయడం, క్లైమాక్స్ ఫైట్లోనే మళ్ళీ ఆ మాస్క్ డ్రెస్ వేయడం, హీరోతో ఫైట్ చేయడం, ఆ ఊబిలో పడిపోవడం, ఇదంతా అప్పటిదాకా నాకు తెలియ డైరెక్టర్ వంశీ గారు చెప్పలే విలన్ కాదు. ఎందుకంటే చెప్తే ఎక్కడైనా ఆ విలన్ లుక్ అనేది ముందు జనంలోకి రివీల్ అయిపోతుందేమో అని. అప్పటిలేజ్ అప్పటి నుంచే ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ అంటే ఒకటి జనానికి ముందే తెలిసిపోకూడదు అని, ఆ సస్పెన్స్ ఆఖరి క్షణం వరకు ఉంచాలనేది ఆయన ఉత్సుకత. అంత పక్కడ ఉంది కానీ ఆయన స్క్రీన్ ప్లే రాసుకుంటూ వచ్చారు. సో దట్ టోటల్ క్రెడిట్ గోస్ టు ది టెక్నీషియన్స్, ఓకే, వంశీ గారు. తర్వాత దాని స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు యనమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఉన్నారు, మిన్న ఎంబీ రఘు, ఇళయరాజు గారు, ఎవరు తక్కువ అందులో. కానీ క్లైమాక్స్లో మీరు చేసేంత వరకు ఆ సెట్లో కూడా మీకు చెప్పలేదా లాస్ట్ మినిట్ డైలాగ్ చెప్పేటప్పుడు? అప్పుడు మాత్రమే క్లైమాక్స్ బయట వాడు విలన్, ఏదన్నా ఏంటంటే వాడు విలన్ కాదు నిజానికి, విలన్ కాదు ఆ సిచ్యువేషన్, విలన్ కాదు వాడి చెల్లెలు, వాడి చెల్లెలే నలుగురు కలిసి జీవితాన్ని పాటు చేయాలి కదా, అది అమ్మాయి రివెంజ్, కేవలం ప్రతీకారం తీర్చుకుంటాడే తప్ప అంతకుమించి వాడు విలన్ క్యారెక్టర్ కాదు. దాని తర్వాత మీకు బాగా విలన్ క్యారెక్టర్స్ బాగా వచ్చినాయి గురుజీ? విలన్ క్యారెక్టర్స్ చేశాను కానీ మామూలు ఈ పెద్ద కమర్షియల్ సినిమాస్ అంటారు, ఐ మీన్ పెద్ద హీరోలతో కూడుకున్నవి, అలాంటి వాటిలో నేను విలన్ క్యారెక్టర్ చేసినవి తక్కువ. కొత్తపేట రోడీలో నేను వన్ ఆఫ్ ది విలన్, దాంట్లో మోహన్ బాబు గారు, నూతన్ ప్రసాద్, పిఎల్ నారాయణ, నేను, మేము నలుగురు విలన్స్. దాని క్లైమాక్స్ అయితే సముద్రంలో ఎక్కడ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి జపాన్ వాళ్ళ పెద్ద షిప్ ఒకటి ఆగింది, దాంట్లో క్లైమాక్స్. హీరో గారు అందులో మమ్మల్ని ఏమో ఒక నెట్లో పడేసి సముద్రంలో అలా ముంచడం తీయడం, ముంచడం తీయడం, అలా ఏడిపించడం, అదంతా అట్లా కొద్దిగానే చేశాను. బట్ మ్యాక్సిమం నాకు వచ్చిన ఏదైతే సింపథెటిక్ రోల్స్ లేదా కామెడీ రోల్స్, అది కామెడీ విలన్స్ అంతే తప్ప స్ట్రైట్ విలన్ క్యారెక్టర్ కాదు. బహుశా నా పర్సనాలిటీ కూడా దానికి అనువైంది కాదేమో అని అనుకోవడం. సహజంగా ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాం కదా, హీరో ఎంత పర్సనాలిటీ ఉంటాడో విలన్ అని వాడు అంతకంటే కండలు, అవి సిక్స్ ప్యాక్ ఏదో అంటారు, అట్లాంటి అలాంటి వాడు ఫైట్ చేస్తేనే దాన్ని థ్రిల్ ఏమిటో యంగ్ జనరేషన్. నిజంగా అవసరం ఉంటారా, అలా ఉండాలంటారా? యూత్ పెర్ఫార్మెన్స్ అంతా యాక్షన్ మీద ఉన్నప్పుడు దృష్టి అంతా ఎలా ఉంటుంది, కానీ నిజంగా బాడీ మీద ఉంటుంది అంటారా? కాదు కాదు కాదు, హాలీవుడ్లో అట్లా పాటించట్లేదు, బాలీవుడ్లో కూడా అంత ఎక్కువ లేదు,
ఒక తెలుగులోనే అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ అభిరుచిలో మార్పు వచ్చి ఉండాలి, ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చి ఉండాలి, లేదా నిర్మాతల అభిరుచిలోనే మార్పు వచ్చి ఉండాలి. నేను రాళ్ళపల్లిని కొట్టమంటే రాళ్ళపల్లి చూస్తే కనపడతాడు, వాడిని కొట్టమంటే ఎవడైనా మంచి కొండలు తిరిగినా కొడితే అది కదా తెలియదు అనే భావన హీరోకైనా కలిగి ఉండవచ్చు, లేదా నిర్మాత కలిగి ఉండవచ్చు. సో మార్పులనే సర్వసాధారణం, సహజం. మీరు వచ్చేసినప్పుడు కలర్ సినిమాలు వచ్చేసినాయి, ఇంకా మీరు నాకు తెలిసి మీరు ఆ ఒక్క గ్యాప్లో ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనపడింది మీరు ఒక్కరే, వెర్సటైల్ యాక్టర్గా. అప్పుడు మీకు సహనటులు ఎవరుండేవారు ఎక్కువ కాంపిటీషన్ పోటీకి? అప్పుడు పోటీ అని లేదు, జనరల్గా మీతో సమకాలీన నటులు, సమకాలీన ప్రసాద్ గారు, నారాయణ గారు. అచ్చా, మ్యాక్సిమం ఎక్కువ పిఎల్ నారాయణ గారు కూడా ఎక్కువ ఉండలేకపోయినట్టున్నారు. ఎవరు? పిఎల్ నారాయణ గారు కూడా అంత ఎక్కువ ఆయన డ్రైవ్ చేయలేదు ఎక్కువ రోజులు సినిమా ఇండస్ట్రీలో. ఎక్కువ డ్రైవ్ చేయాలి, నాకంటే ముందు ఇండస్ట్రీకి వచ్చినాడు. తను అప్పుడే ఉన్నాడు. పిఎల్ నారాయణ నాకంటే ముందుగానే చిలకమ్మ చెప్పింది అది ఒకటి, తర్వాత పుష్పక విమానం, నీళ్ళని ఆడది, ఆ సినిమాలు నాకంటే ముందే ఇండస్ట్రీకి వెళ్ళినాడు పిఎల్ నారాయణ. నాకంటే సీనియర్. ఎన్టీఆర్ గారితో చేశారా, అన్నగారితో? ఎన్టీఆర్తో చండశాసన కూతురు ఒకటి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. శ్రీనాథ కవిసారోహముడు, ఓకే, ఛాలెంజ్ రాముడు, సింహం నవ్వింది. ఎలా ఉండేది ఆయనతో ఇంటరాక్షన్? కానీ సెట్ మీద కానీ ఆయనతో, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది డిసిప్లిన్ అండి. ఓకే, వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్కి ఇంకో సెకండ్ థాట్ కానీ ఒక పెర్మెటెడ్ ఆలోచన కానీ కాలం వృధా చేయడం అనేది కానీ అవకాశం ఉండదు. ఓకే ఓకే, అది మిలిటరీ డిసిప్లిన్ లాంటిది. ఆయన రాత్రి 1 గంట 2 గంటల దాకా షూటింగ్ చేసినా తెల్లారుజాము మళ్ళీ 3:30 ఆయన రెడీ అయిపోయి 5 గంటలకు మేకప్తో సహా ఆయన అలా కూర్చుంటాడు. సో ఆటోమేటిక్గా ఆయనతో పాటు మనం కూడా అంత డిసిప్లిన్గా ఉండక తప్పదు. పైగా అసలు టేక్ టూ అనేది ఆయన డైరెక్షన్లో చేయాల్సి వస్తే మాత్రం టేక్ టూ అనేది ఉండదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే, అంటే అంత పెద్ద డైలాగ్ అనుకున్నప్పుడు ఏంటంటే ముందు రోజు రాత్రే ఓ 40 పేజెస్ నోట్బుక్లు ఉండేవి సింగిల్ రూల్డ్. ఓకే, దాంట్లో యాక్చువల్గా డైలాగ్ వర్షన్తో సహా ముందే ఇచ్చేస్తారు. ఓకే, ఈవెన్ ఆయన చేసిన పౌరాణిక సినిమాలు అన్నింటిలో కూడా దానివీర సువర్ణ గారు కర్ణ కావచ్చు ఇలాంటివన్నీ అలాంటి సినిమాలన్నిటికీ సెకండ్ డైలాగులు, దుర్యోధనుడు ఎవడు ఏ పాత్ర ధరిస్తున్నాడో వాడికి ఆ డైలాగ్ ఏమిటనేది ముందు రోజు రాత్రే ఇచ్చేయడం అవుతుంది. ఓకే, రేపు పలానా సీన్ చేస్తున్నారు అనేది తెలిస్తే వెనకాల ఉంటుందంటే పరీక్షలకు వెళ్ళే విద్యార్థి ఎలా తయారవుతాడో బట్టి పట్టాల్సిందే. అలా బట్టి పట్టాల్సింది, అంత టైం ఉంటుంది, అంత బిజీ షెడ్యూల్, డే ఉండి మార్నింగ్ వరకు ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి, మళ్ళీ లేవాలి, అంత మెమరీ ఉంటుందా గురుగారు? రెస్ట్ పడుకోవడం అనేది లేదు అసలు, అది అరెస్ట్. ఇంకా ఆయన అరెస్ట్ పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి అసలు పిల్లల పిల్లల గురించి మర్చిపో, ఇంటి గురించి మర్చిపో, అంత డిసిప్లిన్ ఉంటుంది. ఆ మెమరీకి ఏమన్నా టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా? హితుడా ఏమంటివి ఏమంటివి ఆచార్యదేవా అంటూ వరుసగా ఉంటుంది ఒక పెద్ద డైలాగ్. అట్లా ఏకాగ్రత, అదే అంట పాత్ర పట్ల ఏకాగ్రత. ఓకే, ఇప్పుడు ఆ టైంకి ఏదైనా టెలిగ్రామ్ వచ్చి కొంపలో ఎవరైనా పోయాడు పెద్దవాడని చెప్పినా కానీ ఆ వార్త కూడా మనం పట్టించుకునే స్థితిలో ఉండకూడదు, మనకి తెలియకూడదు కూడా అని అడిగితే అంత ఏకాగ్రత ఆయనది. కొన్ని కొన్ని షాట్లు అయితే ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడికక్కడే ఇంప్రూవైజ్ చేస్తాడు. యాక్చువల్గా చండశాసనుడు సినిమాల్లోనే ఏదో గురు ఎడ్ల బండి కింద కరణం ఎలా టైప్ వేయడం అనమాట, నెత్తి మీద ముసుకేసుకుని కళ్ళు సీసా పట్టుకుని కింద పరిగెత్తడం, ముసుకోసారి పైకి తేయండి 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 భయపడండి భయపడండి, కళ్ళు సీసా ఎత్తండి తాగండి తాగండి, మూసేసుకోండి మళ్ళీ, ఇదంతా ఏంటి కెమెరాలో రన్ అవుతుంటుంది ఆయన డైరెక్ట్ చెప్పేస్తుంటారు. కాడేట్ ఆయన షాట్ ఎంతవరకు అనుకుంటారు అంతవరకు కాడేట్. ఓకే, బాగుంది ఇప్పుడు సార్. ఆయన మొత్తం కంప్లీట్గా ఏ టు జెడ్ మొత్తం ఆయన చూసుకున్నాడు. అంత పర్ఫెక్ట్, బ్రహ్మగారి చరిత్ర. ఓకే ఓకే ఓకే, విశ్వామిత్రలో కూడా ఉన్నారు, మేజర్ చంద్రకాంతలో కూడా ఉన్నారు కదా గురు మీరు, సీన్ వేషంలో ఇట్లా మీరు ఉన్నారు. ఏఎన్ఆర్ గారితో ఎట్లా ఉండేది మీకు? ఏఎన్ఆర్ గారితో సరదాగా ఉంటుంది. ఆయన ఈయన
ఏం చూస్తే ఉండే బెరుకు అది నాగేశ్వరరావు దగ్గర ఉండదు. ఆయన చాలా సరదాగా మాట్లాడతాం. ఎవడైనా చిన్న డ్యాన్స్ మూవ్మెంట్ చేస్తున్నా నాకు కొంచెం బాడీలో రిధం ఉంది. అది మాధవ్ గారు మనోడు ఏదో రాజమండ్రి షూటింగ్ చేసాం చేస్తున్నప్పుడు ఆయన డ్యాన్స్ మూవ్మెంట్ మాస్టర్ కంపోజ్ చేసి చేస్తుంది రిధం బాగానే ఉంది బాడీలో అన్నారు. ఆయనతో వచ్చేసిన కూడా పండగ అగ్నిపుత్రుడు తర్వాత మాధవయ్య గారు మనవాడు రాయుడు గారు నాయుడు గారు అని దాసనారాయణ రావు సినిమా తీశారు అది అవన్నీ ఆయనతో వచ్చేసి. కృష్ణ గారు ఆయన కొంచెం సైలెంట్ ఏమో బాగా రిజర్వ్డ్ ఉంటారేమో. ఆయన కృష్ణ గారు రిజర్వ్డ్ కానీ కాదు హలో అంటే హలో అంతవరకే ఆయన దృష్టి అంత ప్రొడ్యూసర్తో మాట్లాడడం లేకపోయినట్టయితే బిజినెస్ పరంగా ఒక డైరెక్టర్ చెప్పిన చేయడం తప్ప అంతకుమించి అక్కడే ఆయన ఏకాగ్రత. అంతకుమించి మిగతా వాళ్ళతో టైం ఎక్కువ వేస్ట్ చేయడం లాంటిది కబుర్లు చెప్పడం ఇట్లాంటిది ఉండదు. అసలు ఫ్రెండ్లీ చిట్ చాట్ కానీ కొంతమంది అవ్వంటే ఉండదు పెద్దవాళ్ళతోటి. నాలుగు వాళ్ళు వీళ్ళంత వరకు షార్ట్ అయిపోయిందంటే అక్కడ కూర్చున్నాం మనం ఎక్కడ కూర్చున్నాం కూడా ఆయన పాటించుకోరు. ఓకే కానీ ఆయనకు మంచి పేరుంది అజాత శత్రువు చాలా వెళ్ళి హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి ఉంటారు. ముఖ్యంగా ఓ సినిమా ఆయనతో తీసిన వాడు ఎవడైనా ఓ సినిమా ఫ్లాప్ అయ్యి దెబ్బతిన్నాడు అంటే మళ్ళీ వెంటనే కాల్ షీట్లు ఇవ్వడం ఇంకో సినిమా స్టార్ట్ చేయడానికి దోహదం చేయడం అది ఇండస్ట్రీలో ఆయన నా మంచి పేరు. సావిత్రి గారితో చేశారా మీరు? సావిత్రి గారితో రెండు సినిమాలు చేశాను. నాయులు నా వాళ్ళు అని రాజాచంద్ర గారి డైరెక్షన్ అదొకటి రామాయణంలో అంటే అప్పటికి ఆ సినిమాలు అంటే సావిత్రి గారు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి హీరోయిన్గా ఒక మాయాబజార్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు కాదు నాయులు నా వాళ్ళునే ఆడితో మంచి సీన్ ఒకటి చేశాను. దాంట్లో సర్వెంట్ క్యారెక్టర్ వెళ్దాం ఆవిడని ఎవరు పట్టించుకోక కొడుకులు కోడళ్ళు ఏసరించుకుంటున్న టైంలో ఆవిడ ఒక 10 రూపాయలు నాకు ఇచ్చారే ఏక మినిట్ నువ్వు ఇంట్లో పని చేయదురా అంటే కాదమ్మా మీరు బతుకున్నంతకాలం మీరే నేను పని చేయాలనుకుంటున్నాను అంటూ వద్దు నేను పోషణ లేని పరిస్థితిలో ఉన్నాను నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు నేను ఎవరు చూస్తారు వేరే ఎక్కడ పని చూసుకోవాలని పంపించేయడం ఏదో సీన్ ఉంది. మీరు చాలా ఇష్టం అని చెప్తుంటారు సావిత్రి గారి నటన గురించి మీరు ఎప్పుడు ప్రస్తావిస్తారు? ఈనాటి వరకు నా అభిప్రాయం అయితే తెలుగు సినిమా అటు తెలుగు కానీ తమిళ్ కానీ ఆవిడ చేసిన పాత్రలో ఆవిడ లీనమైపోయినంత ఏమంటారు దాన్ని ఆ తపస్సు కానీ ఉన్న లేడీ ఆర్టిస్టులు ఇంతవరకు నాకు ఎవరు కనపడలా. అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు కనపడలా అంత ఇన్వాల్వ్మెంట్. ఓకే ఆవిడ ఏడిపించగలదు ఆవిడ నవ్వించగలదు ఆవిడ కోపం తెప్పించగలదు పాత్రలో అంతగా లీనమైపోయి నటించినట్టు మాత్రం నిజంగానే సావిత్రి గారు. అవి మిస్సమ్మ చూస్తే మనకి చిన్నపిల్ల మెల్టాలిటీయో అలాగే మాయఘాట్ అవుతుంది దేవదాసులో పార్వతి ఇన్నోసెన్స్ పలుకుతుంది క్రోధం పలుకుతుంది కసి శృంగారసం అంటే ఈ తరంలో ఏదో మొత్తం విపేసి చూపించడం అవన్నీ కాదు కదా కేవలం ఆ చూపులతో ఆ మనిషిని అరెస్ట్ చేయడం అనేది ఆవిడకే చేస్తాం. మరి ఇప్పుడు మరి ఎందుకని ఆమె నిజంగా చివరి రోజులు అంత నిజంగా దుర్భర దారిద్ర్యం అనుభవించారంటారు నిజమా గురుగారు మీకు దృష్టిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు నిజంగా అది వాస్తవమా? వ్యక్తిగతమైన జీవితం గురించి నాకు తెలియదు ఎందుకంటే నేను ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ చేయలే అప్పటికి ఇంకా ఇక్కడ సాంగడంలో ఉద్యోగం చేస్తున్నాయి కదా ఈవెన్ నాయులు నా వాళ్ళ సినిమా కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా విజయవాడ వెళ్ళి షూటింగ్కి వెళ్ళొచ్చా ఈవెన్ రామాయణంలో పెడకలపేట కూడా ఇక్కడ ఉండే మెడ్రాస్ వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాను. సో వ్యక్తిగతంగా అంటే ఒకటి ఆర్థికంగా బాగా చితికిపోయిన మాట వాస్తవం అలానే ఏదో కూటికి లేక అవస్థ పడింది అని ఏదో కథలాలితే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. ఆవిడకి అన్నం పెట్టేవాడే లేకపోతే చెన్నై ఎందుకు అవుతుందండి? ఆ దౌర్భాగ్యం ఏమన్నా హైదరాబాద్లో ఉన్నవాళ్ళకి తటస్థిస్తుందేమో కానీ చెన్నైలో ఆర్టిస్ట్గా ఉంది కాకపోతే కూడబెట్టుకున్నదంతా నిలబెట్టుకోవడం అనేది చేత కాలేకపోయిందేమో ఆవిడకి కానీ ఓకే ఓకే అంతకుమించి ఆవిడ ఏదో దుర్భరమైన దారిద్ర్యం ఫుట్పాత్ మీద ఏదో అడుక్కుతుంది అంటే మాత్రం
నాకు చాలా కోపం కూడా వస్తుంది అలా ఎవరిని మాట్లాడితే. ఎందుకంటే మగుడు లేని మహారాణి ఆవిడ మెడ్రాస్ వరకు. భానుమతి గారితో చేశారా మీరు ఒకే ఒక సినిమా? అవునా, మీకు అందరూ ఒకళ్ళతో ఒక సీను ఒకటి. నేను చెప్పాను కదా, గోల్డెన్ పీరియడ్ అయిపోయి స్వతయోగం అయిపోయిన తర్వాత ఎంటర్ అయిన. ఓకే, బామ్మ మాట బంగారు పాట. ఓకే 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 ఓకే. ఢిల్లీకి రాజా అయిన బామ్మ మాట బొమ్మార పాట పాట బాగా. బామ్మ మాట బంగారు పాటలో బామ్మగారు నూతన్ ప్రసాద్ గారు మా హస్బెండ్ క్యారెక్టర్ కదా. అవునవును, అందులో నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేషం. రైట్ రైట్ రైట్. ఆవిడ మన ఆవిడ మనవాడికి అమ్మాయికి పెళ్ళి చేయడం కదా. అంత మంత్రి గారు వేయంకుళ్ళ కూడా మీరు ఉన్నారు కదా, అసలు మంచి అసలు బ్రహ్మాండ క్యారెక్టర్ అసలు అన్ని కావాలి. సర్కిల్ సర్కిల్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారి అక్కడ బాగా గుర్తు వచ్చింది, దానికి మంచి ఎలివేషన్ వచ్చింది. అది కూడా ఓ సాంగ్ కూడా ఉంది కదా అక్కడ ఊటీలో. ఊటీలో అవును, ఊటీలో సాంగ్ తర్వాత మెట్రా స్పెషల్ స్టూడియోలో సాంగ్. అది మీకు మొత్తం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ గురు గారు శ్రీలక్ష్మి. నేను అవునవును, డైరెక్షన్ దానికి బాపు గారు. బాపు గారు అసలు ఆ మార్క్ కానీ ఆ స్టైల్ కానీ ఆ క్యారెక్టర్ ఎలివేషన్ కానీ ఒక్కొక్కళ్ళది చాలా అద్భుతంగా ఫినిషింగ్ టచ్ తీసుకొని వచ్చారు. ఒక సీన్ ఏదో చూసి నాకే ఆశ్చర్యం అనిపించింది మంత్రి గారి వ్యాంకులు. రామలింగ గారు ఎలా యాక్ట్ చేస్తారో అలాగే యాక్ట్ చేయమని చెప్పారు అనే డైలాగ్ ఓ సీన్ ఇమిటేట్ చేయమన్నారు. ఇంకా సరిగ్గా అని ఎజ్జేస్తాను ఆ ఫిజికల్ ఆ మేనరిజంతో ఓ సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, అదే ఎందుకని బాబు గారు అంటావు నువ్వు అంతే కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ నా దాని నా క్యారెక్టర్ తోలుకొని నేను మాట్లాడడం అందుకొని ఎందుకని నీతో నేను వేగలేకపోతున్నాను నా పెళ్ళాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి లీవ్ పెట్టి వెళ్ళిపోతాడు. ఆయన ముందు అట్లా యాక్ట్ చేశారా మీరు? అల్లూరు అల్లూరు ఆయనతో రియాక్షన్ ఆయనతో అలా అలా చేస్తారు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మా. యాక్చువల్గా మీకు చెప్పేంత వరకు సీన్ కంప్లీట్ అయ్యేదాక తెలియదు ఏంటి అర్థం అలా చేసినట్టే తర్వాత ఆయనకి అర్థమైంది. ఈ డైలాగులు ఏం చెప్పాల్సి వచ్చినట్టయితే ఇంకో 2 గంటలు 3 గంటలు ఎక్కువ లాగుతుంది, అందుకని వీడితో ఇలా ఏదో చేయించారనేది ఆయనకి అర్థమైంది. అదేదో కొన్ని కారణాల వల్ల 7 రోజుల్లో అనుకున్నాం అప్పుడు ప్రసాద్ స్టూడియోలో షెడ్యూల్ 14 రోజులు 15 రోజులు పట్టింది. అది ప్రొడ్యూసర్కి కొంచెం ఇన్కన్వీనియన్స్ అయ్యా, ఒక 6 రోజులు ఎంతమంది మేపడం 15 రోజులు మేపడం తేడా ఉంది కదా, కెమెరా రెంట్లు ఆర్టిస్టులు మేకప్ కాస్ట్యూమ్స్. సో అది కొంచెం లేట్ అయిందని వెలుగుంది. ఏమైనా సరే ఈ సెట్ వర్క్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆ సీన్ అలా కన్వర్ట్ చేసాను. అది చేయించారు అది చాలా మీకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. కానీ అంజలి దేవ్ గారితో కూడా మీరు చేశారు? అంజలి దేవ్ గారితో అంగడి బొమ్మ ఒకటి చేశాను. తర్వాత త్రోడ్ క్యారెక్టర్ ఒకటి చేసిన లేదు. ఆవిడ పుట్టపర్తి సాయిబాబా గారి మీద ఒక సీరియల్ సత్యం శివం సుందరం మీద పుట్టపర్తి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చా 3 డేస్. చిన్నప్పుడు సత్య సాయిబాబా గారిని తేలుగుడుతుంది. ఓకే, దానికి ఒక మాంత్రి కూడా వస్తాడు, వచ్చి నానా హింసలు పెడతాడు పాపం బాబా గారి ఆ క్యారెక్టర్ నాది. దానికి నేను ఒక నాయకేసి తీసుకున్నామ్మా నేను, ఎందుకంటే నేను దేవుడు అంటే కాస్త భయభక్తి ఉన్నవాడిని, నాకు అక్కలేదని సకుటుంబంగా వెళ్ళి పుట్టపోతులో 3 రోజులు షూటింగ్ చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చా. దాని డబ్బింగ్ మెడ్రాస్లో పెట్టింది ఆవిడ. నేను తప్పకుండా వస్తాను, ఆవిడ బలవంతానా లేదు మీరు షూటింగ్ వచ్చినప్పుడు 1 రూపాయి తీసుకోలేదు, ఎంత భక్తులైనా మీరు ఫ్లైట్ టికెట్ ఛార్జ్ చేయాలని తీసుకొని చెప్పి ఫ్లైట్ టికెట్ ఆవిడే బుక్ చేసింది. అదొకటి ఆవిడ అనేది తీసుకున్నాను. ఓకే, బాబా గారిని దర్శనం చేసుకున్నారా? మాట్లాడారా మీతో ఏమన్నా సత్యబాబా గారు ఏమన్నా? ఎక్కడండి బాబా, మహాసముద్రంలో నేనెంత. అంజలిదేవి గారు ఉన్నారు కానీ బాగా మంచి భక్తురాలు. అదే మార్నింగ్ అయినా సభలోకి వచ్చినప్పుడు తప్ప పర్సనల్గా వ్యక్తిగతంగా కలవడం అనేది. అంతకుముందు ఎవరో నా కొలీగ్స్ సీరియల్ యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు బాబా గారు నాకు ఒంగారం వచ్చారని ఎలా ఏదో చెప్పుకోవడం మొదలెట్టారు. చెప్పిన నువ్వు కూడా వెళ్ళి కనిపించకూడదా అని
నాకు ఉంగరాలు అక్కర్లేదని బహుశా ఆయనకి తెలిసేమో, అందుకే నాకేమి ఇవ్వలేదు. నేను ఏదో ఉంగరాలు బంగారం కోరుకోలేదు, అందుకే ఆయన బహుశా అంత విభూతి చేస్తాను. మీకు ఓకే ఓకే ఓకే, ఏమైనా మాట్లాడారా? ఏం లేదు, అందుకంటే ఏం లేదు. చూసారు అలా మందస్మితం భానుమతికి అతడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం కొంచెం జీవితంలో బాధాకరమైన ఎక్స్పీరియన్స్. ఓ రకంగా మా పెద్దమ్మాయి పోయినప్పుడు ఆవిడకి ఏదైనా నేషనల్ అవార్డు కోసం అని చెప్పి వాళ్ళు ఢిల్లీ వచ్చారు. మిస్టర్ పెళ్ళం సినిమాకి ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఏదో బాపు గారికి, వేటూరు సుందరరామూర్తి గారు, భానుమతి గారు వీళ్ళందరూ యాక్చువల్గా ఫ్లైట్లో కలవడం. ఫ్లైట్ ఎక్కగానే బాపు గారు నన్ను చూసి, అదేంటండి నేను రాత్రి మీరు ఫంక్షన్కి రాలేదు కనపడలేదు అన్నారు. లేదు సార్, నేను వేరే పని మీద వచ్చా అన్నా. ఫ్లైట్లో కరెక్ట్గా విండో సీట్ నాది, నా పక్క సీటు భానుమతి గారి, ఢిల్లీ టు చెన్నై. ఓకే, కూర్చున్నా ఏం మాట్లాడలేకపోయినాము. ఎక్కగానే మమ్మల్ని నమస్కారం పెట్టాను, కూర్చున్నా కళ్ళం నీళ్ళు చూసుకుంటూ కూర్చున్నా. మధ్యలో ఎయిర్ హోస్టెస్ ఎవరితో వస్తుంది, సార్ ఆర్ యూ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ యూ వాంట్ సమ్ డాక్టర్ హెల్ప్ లైక్ టు హ్యావ్ సమ్ కూల్ డ్రింక్ కాఫీ ఏదో అడుగుతున్నా. నేను చెన్నైలో దిగిపోయిన తర్వాత కానీ అడిగి తెలియదు ఎందుకు అలా కూర్చున్నాను. ఓకే ఓకే, ఎందుకంటే మాట్లాడలేదు మధ్యలో కూడా ఎక్కడ. నేను అలా ఉన్నానేటప్పటికి ఆవిడ ఏం మాట్లాడలేదు. ఆవిడకి ఒక చిన్న ఫీలింగ్ కలిగి ఉండొచ్చు, ఏమిటి ఎంత పెద్ద తెలుసు పలకరింద లేదు ఏమిటి అని చెప్పి ఆవిడ ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ మెడ్రాస్లో దిగిన తర్వాత ఆవిడకి అర్థమైంది. ఆ తర్వాత మా అంగమ్మ గారు మనోడు సినిమా షూటింగ్లోనే అక్కడ అన్నపూర్ణలో కలిసి వెళ్ళాను. కలిసినప్పుడు చెప్పింది, ఏమంటే ఫ్లైట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థమైంది, ఐఎమ్ వెరీ సారీ అని అది చెప్పింది. బాలకృష్ణ గారు మంగమ్మ గారు ఏమన్నాడు సినిమా అప్పుడు పాత. ఓకే, అప్పుడా నండి, అప్పుడా ఈ మధ్య కదా మీ పెద్ద పాప మరణించారు. 94 సెప్టెంబర్ 29th. అరే అరే, అంటే అసలు యాక్చువల్గా మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ టాపిక్ కూడా వద్దనుకున్నాను, బట్ అలా వచ్చింది. ఎలా జరిగిందండి? ఆర్టిస్టులు ఆర్టిస్టులకు సంబంధించి రిలేషన్స్ అనుభవాల్లో భాగంగా చెప్పడం తప్ప అది చెప్పడం నాకు నా ఉద్దేశం కాదు. అదే ఎస్ ఎస్ సార్, అంటే వెళ్ళండి పాప హెల్త్ బాగాలేదా? ఫీవర్ అయితే అటాక్ అయింది. ఓ మై గాడ్, ఎవరు గుర్తుపట్టలేదు? లేదా, ఏమాత్రం హెల్దీగా ఉన్న పంపిందాం కదా. ఓకే, మెడ్రాస్లో మార్నింగ్ 8కి ఇప్పుడు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కి బయలుదేరింది. నెక్స్ట్ డే ఈవినింగ్ 5కి ఆగ్రా స్టేషన్కి వెళ్ళేటప్పటికి దానిలోనే ట్రైన్లోనే వైర్లు ఫీవర్ అయితే అటాక్ అయింది. అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ఏం లేదు, ఓ సెల్ ఫోన్లు లేవు, అప్పుడు ట్రంకాలు తప్ప వేరే దిక్కు లేదుగా. నేను మెడ్రాస్ నుంచి మాట్లాడాలన్నా కానీ హలో 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 అంటే తోటి 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచిపోయే రోజులు. సో అందువల్ల అక్కడ మళ్ళీ ఆగ్రాలో యాక్చువల్గా దీని ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో ఆడక్కడ దిగి ఫోన్ చేసే వరకు మాకు తెలియదుగా వార్త. అంటే కాంటాక్ట్ ఫోన్ నెంబర్ తన బ్యాగ్లో అని చూసి మీకు ఇన్ఫార్మ్? ల్యాండ్లైన్ చేశారు. నా ల్యాండ్లైన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే, జీవితంలో నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా ఫ్లైట్ టికెట్ ఉంది నాకు ఢిల్లీ వెళ్ళడానికి. వెళ్ళి అక్కడ 2-3 డేస్ ఢిల్లీలో గడిపిన తర్వాత అక్కడి నుంచి రష్యా పంపించాలని. ఓకే, రష్యా మెడిసిన్ చదవడానికి వెళ్తుంది కదా. ఓకే ఓకే, అది యాక్చువల్గా ట్రైన్లో కూడా పంపించేవాడు కాదు, మొత్తం 38 మంది స్టూడెంట్లు. పిల్లలందరూ ఎక్కడే ఉన్నారు? వాళ్ళందరూ స్టూడెంట్స్, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం వాళ్ళే అందరూ. ఓకే, ట్రైన్లో చెప్తే వీళ్ళందరికీ కాస్త అసోసియేషన్ ఏర్పడుతుంది, లేకపోతే మొత్తం మీరు డైరెక్ట్గా ఫ్లైట్ ఢిల్లీ వచ్చినట్టయితే వాళ్ళు అంతా కొత్తగా అనిపిస్తుంది కదా. ట్రైన్లోనే పంపించమని వాళ్ళు చెప్పినందువల్లే వాళ్ళతో పంపించాను నేను. పక్కన అందరు ఉన్నారైతే 38 మంది స్టూడెంట్. మరి అలా ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి డాక్టర్కి ఫోన్ చేయటము, లేకపోతే కోచ్ వాళ్ళకి రన్నింగ్ ట్రైన్ నుంచి ఏ డాక్టర్కి ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ చేస్తారు, ఎక్కడ చేస్తారు, స్టాప్లో దిగటం అనో చేయటం అనో. ఓకే, కష్టం సర్టిఫికెట్ నెక్స్ట్ స్టేషన్ లేదు చూద్దాం. ఓకే ఓకే, కానీ చాలా బాధాకరమైన విషయం గురువుగారు, ఎందుకంటే ఇది ఇండస్ట్రీకి ఒక శాపమా? కోట గారు అబ్బాయి, మీ పాప బాబు మోహన్ గారు అబ్బాయి,
రామోజీ గారు వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు ఉండగా ఆ పరిస్థితి రావటం అనేది నిజంగా పగవాళ్ళకు కూడా రాకూడదు గురువు గారు. పగవాళ్ళు అనేవారు ఎవరు లేరు. అప్పుడు కూడా అనిపిస్తుంటుంది దేవుడు పెట్టిన శాపం ఇది అని. ఎందుకంటే 10 మందిని ఎప్పుడూ నవ్విస్తూ బతికే కదా, నువ్వు కూడా జీవితంలో ఒకసారి ఏడు అంటాడేమో అలా కొన్ని కొన్ని వెళ్ళిపోతాయంటే. దాని తర్వాత మీరు చాలా దిగులు పడిపోయారు. తర్వాత కొన్ని కొన్ని అవుగ వేషాలు కూడా వదిలేసుకున్నారు. ఆయన చాలా బిదనవారు కానీ మీ సన్నిహితులు కూడా చెప్తుంటారు. దానికి ఇప్పుడు సినిమాలు చేయడం కానీ వేషాలు చేయడం కానీ చేస్తున్న వేషాల్లో నాకు తృప్తినిచ్చే వేషాలు ఏం లేవు. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడికి ఒక కసి ఉంటుంది, ఇవాళ ఎవరు ఉన్నది ఎవరిలో చేయగలనుక లైఫ్లో ఏదో అచీవ్ చేశాను అనుకుంటే నాకంటే అజ్ఞాని నాకంటే మూర్ఖుడు ఇంకోటి ఉన్నాడు. సో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక 500 అవార్డులు వచ్చాయి. ఒక ఉత్తమ నటుడు, 2 ఉత్తమ సహాయ నటులు, 2 ఉత్తమ హాస్య నటులు నంది అవార్డులు. నేను ఇంతటితో తృప్తి పడిపోతే నా ఎదుగుదల ఉండదు. నాకేదో జాతీయ స్థాయిలో ఒక అవార్డు ఏదైనా కొట్టాలని ఉంటుంది. ఓకే, అది ఎన్నటికైనా సిద్ధిస్తుందా సిద్ధిస్తుందా అది పరమేశ్వర అనుగ్రహం చెప్పలేము. ఎవరో ఈ జనరేషన్లోనే ఎవరికైనా నాలాంటి ముసలాడు కావాల్సి వస్తాడేమో. వాడు ఏమైనా క్యారెక్టర్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది హోప్ లివ్స్ ఎటర్నల్ న్యాచురల్. ఇవాళ కంటే రేపు బాగుంటుందని ఆశ లేకపోతే మనిషి బతకలేడు. అవును గురుగారు, ఇవాళ బాగాలేదు కేవలం పచ్చడి మేపుకులు తిన్నాం, రేపు పర్వాలేదు కాసే మొదపప్పు ఆవకాయ తింటామేమో. సో అట్లాగా రేపు ఎదుగుతాను, ఇంకా ఏదో అవుతాను, ఇంకా ఏదో అవుతాను. ఈవేళ పూరిపాకలో ఉన్నా, రేపు పెంకటీలు కట్టుకుంటా, లేదో చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుంటా. సో ఈ హోప్ లేకుండా మానవ జీవితం లేదు కదా. మిగతా జీవరాశి మనకి అదే తేడా, అవన్నీ ఫిక్స్డ్ అవి, అవన్నీ ఫిక్స్డ్ అవి. బట్ మనిషికి మాత్రం అలా కాదు. ఎందుకంటే రేపు అనే ఆలోచన వాడికి అయితే ఉంటుందో వాడికి హోప్ అనేది ఉంటుంది. అన్వేషణ స్థాయిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్స్ అని ఉన్నాయి గురుగారు? ఉన్నాయి, లేకపోతే అభిలాష్ ఒకటి, అభిలాష వర్సెస్ అలాగే కంచుకాగడ అని కోదండరెడ్డిగా తీసిన వేషం సుమన్ గారిది అనుకోండి. కంచుకాగడ ఆయన కృష్ణ గారిది, అవును, భారీ సెట్టింగ్స్తో చాలా పెద్ద సినిమా. కరెక్ట్ కరెక్ట్. అందులో విప్లవ గాయకుడు వేషం అది. నా అదృష్టం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ బ్రాండెడ్ ఆర్టిస్ట్ యాజ్ ఏ కమీడియన్ యాజ్ ఏ విలన్. అదే ముద్ర లేదు మీ మీద? నా మీద ముద్ర లేదు. లేదు, ముద్ర లేకపోవడం అనేది అదృష్టం. అంటే అలా అవకాశాలు మీరు సృష్టించుకున్నారా అనుకోకుండా అన్నట్లు కలిసి వచ్చాయి? లేదు, నాకు అలా కలిసి వచ్చింది. అంతేనా? నవ్వించాడు, బాగానే నవ్వించాడు. ఒకే బెస్ట్ కమీడియన్ రెండు అవార్డులు ఏవో వచ్చినాయి. ఒక మౌళి గారు లాంటి డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పట్నం పిల్లాపల్లి టూర్ తిన్నాడు, దాంట్లో బెస్ట్ కమీడియన్ అంది అవార్డు వచ్చింది. అలాగే అమ్మాయి చక్రవర్తి అనే సినిమా, దాంట్లో ఫిల్మ్ జర్నలిస్ట్ వాళ్ళందరూ కలిసి ఉత్తమ హాస్యనటుడు ఇచ్చారు. అట్లాగే రేలంగి నరసింహరావు డైరెక్షన్లో జీవన జ్యోతి అనే సినిమా వచ్చింది. జయసుధ గారు, తర్వాత శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ఖుషు, దానికి ఉత్తమ నంది అవార్డు వచ్చింది. ఓకే, అట్లాగే ఊరుమ్మడి బతుకులు, అది కమేడియన్ క్యారెక్టర్ కాదు. అది లోపల వాడికి భాగభాగా మండిపోతుంటుంది. పెద్ద కాముంది, చిన్న కాముంది, వాళ్ళ ఇద్దరిని ఎలా అయినా నాశనం అయిపోవాలని కోరుకునేవాడు, కానీ ఎదురు తిరిగి ఏమి చేయలేనివాడు. వాడి దగ్గర చుట్ట తీసుకుంటాడు, వీడి దగ్గర సిగరెట్ తీసుకుంటాడు, వాడి దగ్గర 1 రూపాయి తీసుకుని కళ్ళు తాగుతాడు, వీడి దగ్గర 1 రూపాయి తీసుకుని కళ్ళు తాగుతాడు. దానికి ఉత్తమ సహాయం అనేటువంటి వాడు. అలాగే జననీ జన్మభూమి టెలివిజన్ వచ్చింది. ఆగస్ట్ 15 తారీఖున అది టెలికాస్ట్ అయింది. అది 2004లో ఉత్తమ నటుడుగా నంది అవార్డు వచ్చింది. సో ఒక ముద్ర లేకపోవడం అనేది ఒక అదృష్టం. వీడి ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ వీడిని మనం ఈ రకంగా వాడుకోవచ్చు అని ఆలోచించే దర్శకుడు మనకి లభించినప్పుడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వస్తుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చినప్పుడే ఆర్టిస్ట్ తెలియకుండానే వాడి బ్రెయిన్లో హోంవర్క్ స్టార్ట్ అవుతుంది. ఒకే తరహా వేషాలు ఉంటుంది, మనం హోంవర్క్ చేయాల్సిన అవసరం ఏమడదు. వెళ్ళగానే సన్నివేశం ఏమిటంటాడు, ఏదైనా పెక్యులర్ మేనరిజం మరొకటో ఆ డైరెక్టర్ ఏదో సజెస్ట్ చేస్తాడు, చేసిన ప్రకారం మనం చేసుకెళ్ళిపోతాం. ఇంప్రొవైజ్ చేసుకుని వెళ్ళిపోతాం. వాడు ఏదైనా యాడ్ చేయవచ్చు, లేదా మన కాంట్రిబ్యూషన్ కొంత ఉండవచ్చు. సహనటుల సహకారం కూడా అలాగే కొంత ఉండవచ్చు.
ముఖ్యంగా నాటకం కానీ ఒక సీన్ పండడం కానీ, నాటకం అంటే సమాహార కళ, సినిమాలో సీన్ కూడా అంతే. నలుగురు ఆర్టిస్టులు ఉన్నారంటే ఎవడో ఒక్కడు కాదు అందులో, నలుగురు సహకారం ఉంటేనే సీన్ బాగుంటుంది. సో ఈ సమాహార కళ అనేది ఆ సహకారం ఆర్టిస్టులు అందరి నుంచి కూడా ఆ రోజుల్లో ఉండేది, అవకాశం ఉండేది. పైగా ఇన్ని రకాల డైవర్షన్స్ అవి లేవు. ఇప్పుడు అలాగా షార్ట్ రెడీ అని చెప్పి మీరు లైటింగ్ చేసి కూర్చుంటారు అని పెట్టుకున్న తర్వాత కూడా సెల్ ఫోన్ లేకుండా మాట్లాడుతుంటాడు ఆర్టిస్ట్, ఆ రెడీ అండి నేను తర్వాత మాట్లాడతాను రా అంటే ఏమవుతుంది? నీ ఏకాగ్రత దాని మీద ఉంటలా, ఆల్రెడీ డైవర్టెడ్. డైలాగ్ ఏమిటో గుర్తుపెట్టుకోవడం, ఎక్స్ప్రెషన్ ఇచ్చేయడం కావచ్చు, అది పర్ఫెక్ట్గానే చేయవచ్చు. బట్ ఇక్కడ ఏదో సంథింగ్ మిస్సింగ్. అదేంటంటే ఆత్మలేని జీవన లాంటిది, ఆత్మలేని జీవన లాంటిది. అప్పటికి ఇప్పటికి ఈ జనరేషన్ ఉన్న తేడా కనిపిస్తుంది. అది మాత్రం ప్రత్యేకించి అదే చెప్పుకోదగింది. సో ఇప్పుడు పరభాష నటుల ప్రవేశం అనేది తెలుగు ఆర్టిస్టుల మీద, అది కామెడీ కానివ్వండి లేకపోతే విలన్ క్యారెక్టర్స్ కానివ్వండి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ కానీ, అవన్నీ ఇక్కడున్న అవకాశాలు దెబ్బతీయట్లేదా? అలాంటివన్నీ మీరు చూశారు, అప్పుడు చూశారు ఇప్పుడు చూశారు. ఇప్పుడు ఉన్నవాళ్ళకి అవకాశాలు లేకుండా వేరే వాళ్ళు రావటం అనేది కోడ శ్రీనివాసరావు కూడా చాలాసార్లు చెప్తుంటారు. దానివల్లే ఎంతోమంది ఉన్నారు పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అనేది బహిరంగంగా చెప్పేశారు ఆయన అయితే. కాదు కాదు, ఇప్పుడు సినిమా అనేది ఎదురుకో ఒక కళాత్మకమైన వ్యాపారం. ఇప్పుడు వ్యాపారాత్మకమైన కళ, దానికి దీనికి తేడా ఉంది. ఎదురుకో సినిమా అంటే తెలుగు సినిమా అంటే తెలుగు ఆడియన్స్ మాత్రమే టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళి చూసేవాడు. ఈవేళ మనం ఇంట్లో కూర్చుని టీవీ అనే మాధ్యమంలో అన్ని ప్రపంచంలో అన్ని భాషల చిత్రాలు మనం చూడగలుగుతున్నాం. అవును. సో అంటే ఏమిటి, ఒక మార్జిన్ ఆల్రెడీ మనం చెరిపేశాము. ఈ మార్జిన్ ఎప్పుడైతే చెరిపేశామో, ఇక్కడ పలానా భాష పలానా వాడు అవునా కాదా, ఇక్కడ మనకు దెబ్బతీస్తుందంటే దెబ్బతిన్న వాళ్ళు బాధపడతారు సహజం. అది అలా నేను బాధపడవచ్చు, ఒక కళాకారుడిగా నేను బాధపడవచ్చు. అంతేగాని నాకు అంతం ఎవడో లాక్కుపోతున్నాడు అని బాధపడితే అది మూర్ఖత్వం అవుతుంది ఒక రకంగా. నాకంత ఎవడో తీసుకుపోయాడని అంటే వాళ్ళు ఏంటి, నేను ఇందాకనే చెప్పాను మీకు కళాత్మకమైన వ్యాపారం, వ్యాపారాత్మకమైన కళ. సో వాళ్ళకేంటి, ఉత్తరోత్తర దాన్ని మళ్ళీ డబ్ చేయొచ్చు, మలయాళంలోనే టెలికాస్ట్ చేయొచ్చు, మళ్ళీ డబ్ చేసి హిందీలో టెలికాస్ట్ చేయొచ్చు, డబ్బింగ్ చేసి తమిళ్లో చేయొచ్చు. ఇప్పుడు భారీ లెవెల్లో తీస్తున్న చిత్రాలు ఏమున్నాయి? భారీ లెవెల్లో తీస్తున్న తెలుగు సినిమా అంటే అందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుని తీస్తున్నారా? లేదు. ఎందుకని, మిగతా భాషల్లో కూడా వాటిని ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా, డబ్బింగ్ చేస్తున్నారు కదా, అన్ని భాషల వాళ్ళు చూస్తున్నారు కదా. ఒకప్పుడు ఆంధ్రదేశం వరకు లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకు పరిమితమైంది ఏదైతే ఉందో, యావత్ భారతదేశం ఒకేసారి చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా విస్తృతమైంది, ప్రపంచం మొత్తం ఒకేసారి చూడగలుగుతుంది. ఇప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్న హిందీ వాడు చూస్తున్నాడు, తెలుగు వాడు చూస్తున్నాడు, లేకపోతే బెంగాలీ వాడు చూస్తున్నాడు, ఓ తమిళం చూస్తున్నాడు, ఓ తెలుగు సినిమా ఇక్కడ రిలీజ్ అయితే దాన్ని సైమిల్టేనియస్గా ఏం చేస్తున్నాం మనం, డబ్బింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో యావత్ భారతీయులు అక్కడ ఉండి కూడా చూస్తున్నారు కదా వాళ్ళు. సో వ్యాపారం పెరిగింది, వ్యాపారం పెరిగింది. సో మనుషుల్లో మార్పు వచ్చిన తర్వాత కొంతమందికి డెఫినెట్లీ కొన్ని అవకాశాలు క్షీణించడం అనేది సహజం. దీనికి ఎవరు పలానా వాడు కారణం అని చెప్పి మనం అనగలమా? ఎవరో ఒక వ్యక్తిని కారకులు అనలేము. ఒకప్పుడు సినిమా తీయడానికి ఎంత ఏది ఖర్చు, ఇప్పుడు సినిమా తీయడానికి ఏమవుతుంది? ఒకప్పుడు ఇప్పుడు మనం చిన్నప్పుడు విజయవాహిని స్టూడియోలో రామారావు లాంటి వాడు నెలకు 500 రూపాయలకి జీతం తీసుకుని వాళ్ళు సినిమాలు చేశారని విన్నాం. ఈవేళ 500 రూపాయలు మీరు ఏ చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కన్నా కేవలం అడ్వాన్స్ అయ్యాను ఆ సినిమాలు అని ఇవ్వగలరా మీరు? అయితే 1000 లేకపోతే 1,00,000 లేకపోతే కోట్లు ఆ రేంజ్కే కదా పెరిగింది. సో ఈ మార్పులో ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇలాంటివి జరుగుతాయి తప్పదు. పైగా దీని వ్యాపారంగా ఓ పరిశ్రమగా మారింది. తర్వాత బ్లాక్ అండ్ వైట్ టైంలో లేవు, బ్లాక్ అండ్ వైట్ టైంలో అందుకే స్వర్ణయుగం ఉన్నదని. బ్లాక్ అండ్ వైట్ టైంలో కళాత్మకమైన ఓ రూపాన్ని చూపిస్తున్నాం, భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇంకోటి కావచ్చు.
ఇంకోటి కావచ్చు, అవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఏ కథ అయినా తీసుకో, ఏ కథ తీసుకున్నా వ్యాపారాత్మకంగా ముందు మనకి ఎంత వస్తుంది, మనం ఆల్రెడీ 1,000,000,000 ఖర్చు పెడుతున్నామే. సో ఎంత సంపాదిస్తాం అనేది కమర్షియల్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇవేవి శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోతాయని కాదు. రికార్డులు అంటారా, ఈవేళ ఓ సినిమాకి రికార్డులు రావచ్చు, రేపు ఇంకో సినిమా రావచ్చు, దానికంటే ఎక్కువ రికార్డులు కలెక్ట్ చేసేది, డబ్బు సంపాదించేదే శాశ్వతంగా ఉండే కీర్తి కాదు. బాహుబలి సినిమాలు అందరూ సాధించారు, అందరూ తెలుగు వాళ్ళు అన్న వాళ్ళకే అవకాశం కల్పించారు. అది వరల్డ్ వైడ్ మార్కెట్ చేసింది. చాలా తక్కువ అనుకుంటాను అందులో పరభాష నటులు ఉన్నది. అంటే ఒక డైరెక్టర్ కనుక తలుచుకుంటే లోకల్ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేశారు రాజమౌళి గారి లాగా. అయితే ఒకటండి, ఇదివరకు ఒక సబ్జెక్టు దానికి ఒక గ్రాఫ్ పర్ఫెక్ట్ పిక్చరు, ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అంటూ ఉన్నట్టయితే దానికి అనువైన పాత్రలు, పాత్రలకు అనువైన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇదివరకు ఉండేది. ఇప్పుడు తర్వాత తరం ఈ తరంలో స్పీడ్లో ఏంటంటే, ముందు ఆర్టిస్టులను బుక్ చేసుకున్న తర్వాత కథ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ముందు వాళ్ళ డేట్లు తీసుకొని ముందు అంతే కదా, ఫలానా అమ్మాయిని బుక్ చేసాము, ఫలానా అబ్బాయిని బుక్ చేసాము, వాడికి ఆల్రెడీ 1,000,000 అడ్వాన్స్ ఇచ్చాం, లేదా 1,000,000 ఇచ్చాం, వచ్చే నెల ఏదో సినిమా మొదలెడతాం. కథ ఏంటి, కథ ఏమిటనేది ఎప్పుడు మొదలవుతుంది, సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కథలు మొదలవుతున్నాయి. చాలా వరకు షూటింగ్ మొదలైన తర్వాత అయ్యో ఫస్ట్ షెడ్యూల్ వేస్ట్ అయిపోతుంది, ఏం చేద్దాం, హీరోగా డేట్లు పోతాయి, అయితే పని చేద్దాం, ముందు సాంగ్ కూడా తీసేద్దాం, లేదా ఫైట్ ఒకటి తీసేద్దాం. ఆ ఫైట్కి ఎవడో కావాలి, ఫిజిక్ ఉన్నవాడో లేకపోతే ఇంకోడో. సో ఈ వేగంలో ఏమవుతుందంటే కథాగమనం అనేది ముందుగా ప్రిపేర్ అవ్వడం అనేది లేదు. ఒక వేణు రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు ఆ తరంలో ఏంటంటే ముందు వాళ్ళు కథ తయారు చేసుకోవడం, స్క్రిప్ట్ తయారు చేయడానికే కనీసం ఒక 6 నెలలో 1 సంవత్సరం అంత సమయం తీసుకునేవాడు. తర్వాత ఈ పాత్రకి ఎవడు సూటబుల్ ఆర్టిస్ట్, అందరూ అందరూ మంచి ఆర్టిస్టులే. ప్రతి చిన్న వేషానికి ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ రోజుల్లో లేకపోలేదు. ఉన్నవాళ్ళు వీడి వేషానికి బాగుంటాడు, మాయబారు ఘటోత్కజు అంటే రంగారావు బాగుంటాడు, రామారావు కృష్ణుడు బాగుంటాడు, అభిమన్యుడు ఎవడు వాళ్ళతో ఈక్వల్గా, మళ్ళీ అక్కినే నాగేశ్వరరావు గారు, మరి వీళ్ళని ఈ వేషాలు పెడితే పాండవులు, ఆల్రెడీ వీళ్ళకి ఆల్రెడీ ఒక గుర్తింపు ఉన్నవాళ్ళు ప్రపంచంలో, అప్పటికే వీళ్ళు మంచి స్టార్స్గా తెలుగు నాట బాగా ప్రసిద్ధి పొందినట్లు. అప్పుడు పాండవులను ఏమైనా పెట్టాలి, ఎస్వి రంగారావు ఫాదర్ క్యారెక్టర్ ఎవడేయాలి, అలాగే అభిమన్యుడు వేషం నాగేశ్వరరావు, అర్జునుడు క్యారెక్టర్ ఎవరేయాలి. సో ఇవి పరిమితులు అవి ఎన్నో ఉన్నందువల్ల అసలు పాండవులే లేకుండానే మాయాబజార్ తీశారు. అదే కారణం, కరెక్ట్. క్లైమాక్స్ లో కూడా ఎక్కడ కనపడరు, సినిమాలు అసలు ఎక్కడ లేవు, ప్రస్తావన పాండవులే లేరు, పాండవులు లేకుండానే శశిరేఖ పెళ్లి అవుతుంది. అవును, అది అలా దానికే సాధ్యమైంది, ఆ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కానీ సంభాషణలో. అవును, ఆఖరికి ద్రౌపది కూడా ఎక్కడో కృష్ణుడు వేదిక మీద ఘటోత్కజు దీంట్లో చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచో షాడోగా కనపడుతుంది, అంతే ద్రౌపది మా పాత్రాలు ఆవిడ ఎవరో కూడా తెలియదు మనకి. సో ఈ మార్పులతో ఏమవుతుందంటే కొంతమంది దెబ్బతింటున్న మాట పాస్తాం, దానికి పలన వాళ్ళని ఎన్ని నుంచి అసలు అర్థం లేదు, మార్పు అలవాటు పడిపోవాలి ఇంకంతే. ఎవరికి ఎంత ప్రాప్తం అంత రాసిన, చిన్నప్పుడు రాసిన కొన్ని పద్యాలు మనం ఊరికే చదివేసి వదిలేస్తాం, కానీ ప్రతి దాని వెనుక ఒక వేదాంత అర్థం ఉంది. మనిషి ఎలా బతకడానికి, మనిషి బతకడానికి అవసరమైన ధైర్యాన్ని చెప్పి కూడా ఉన్నాయి. వనజభవుండు నీ నొసట రాసిన సొమ్ము ఘనంబో కొంచెము, విను మరుభూమికేగినా లభించును, మెరుగు చేరబోయిన ధనం అధికం రాదు. అది కీర్తి కానీ డబ్బు కానీ ఏదైనా కానీ, నీకు ఏది ఎంత ప్రాప్తం ఉంటే అది నీ దగ్గరికి వస్తుంది, శ్మశానానికి వెళ్ళినా వస్తుంది. మెరుగుకేకపోయినా ధనం అధికం రాదు. నువ్వు మెరుగు పడుతుంది, పైకి వెళ్తానంటే ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా, మోకాళ్ళు నొప్పులు తప్పేం లేదు. ఈ చమత్కారంగా మనకి కొన్ని కథలు చెప్తుంటారు, నారదుడు ఒకసారి సముద్ర తీరాన నడిచి వెళ్తుంటే ఏదో పూరే కనిపించింది అట. ఈ పోయేవాడు నారదుడు అంటే ఆ రోజుల్లో మనకి మల్టీమీడియా లాంటి వాడు కదా, ఆ పురిని తీసుకొని చూస్తే
మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి అని రాసింది. మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి అని. ఓకే, ఈ పురి తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏమయ్యా నీ తలరాత్రిలో ఉన్నాయి నాన్నగారు, వీడికి మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి అని రాసి ఏమిటి అని అడిగాడు. అయితే వాడి బ్రహ్మలోక ప్రాప్తి ఉంది కనుకే కదా నువ్వు ఇక్కడ దాకా పట్టుకొచ్చేది, ఆ పురాణ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అలాగా అని చెప్పి కింద వాడే చేతి విధిలిఖితాన్ని మార్చారు. అలాగా ప్రాప్తం ఎక్కడున్నా ఎవరికి ఎంతవరకు ప్రాప్తం అది మీరు నమ్ముతారు? అవన్నీ సెంటిమెంట్స్ కొంచెం విధిలిఖితం కర్మ సిద్ధాంతాన్ని ఇవన్నీ మీరు బాగా ఫాలో చేస్తారా? అయితే ఒకటి మనం ప్రతిదాన్ని నమ్ముతాం, మన ఇంట్లో మనం కూర్చుంటాం అంటే కాదు, మనిషి నిరంతరం ఏదో సాధన చేస్తూ ఉండాలి. సాధన ఎప్పుడు ఫలిస్తుంది అనేదానికి సమాధానం మన చేతుల్లో లేదు. సాధన ఎప్పుడు ఫలిస్తుంది అనేదానికి ఫలితం మన చేతుల్లో లేదు. ఆ దేవుడు రాసిపెట్టేది ఏదో అదే జరుగుతుంది అని మీ ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. దేవుడు ఏదో రాసిపెట్టాడు కరెక్టే, దానికోసం నువ్వు ప్రయత్నం అంటే చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నం ఎప్పుడో ఫలిస్తుంది. పుట్టుకతోనే కొంతమంది దైవ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారు. కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు తపస్సు చేసినా కానీ ఒక పరమేశ్వరుడు అనేవాడు కనపడిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే ఏంటి, ఏ జన్మకి ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో తెలియదు. ఇప్పుడు ఆది శంకరాచార్య లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన బాల్యంలోనే ఆయనకి సాక్షాత్తు శంకర స్వరూపులే అని అనేంత స్థితికి వైరాగ్యం లేకపోతే పీఠాలు స్థాపించడం, అద్వైత మతాన్ని ప్రచారం చేయడం, ఇంకోటి ఇంకోటి అది అందరికీ సాధ్యం అవుతుందా? కొంతమంది ఇంకా చేస్తూనే ఉంటాం. అంటే ఏంటి, ఎక్కడో లోపం ఉంది. నువ్వు తపస్సులో కూర్చున్నావు, నీ చేత మాత్రం ఎక్కడో సమోసం మీద ఉంటే ఎలా? సో ఏదో అందువల్ల ఏంటంటే, మనిషి బతికున్నంతకాలం ఏదో సాధన చేస్తూనే ఉండాలి. తనకంటూ ఒక చేయమంటూ ఉంటే దానికోసం తాపత్రయపడుతూనే ఉండాలి. ఏనాటికైనా ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ప్రాప్తం మన చేతిలో లేదు. ఇప్పుడు అది మళ్ళీ మరణానంతరం బ్రహ్మలోకం ప్రాప్తి బాగా మలుపు తిరగచ్చు. గురుగారు మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారా, సినిమాలకి వర్క్ చేస్తున్నారా, వేషాలు పిలుస్తున్నారా, లేకపోతే రిటైర్మెంట్ చేస్తున్నారా? దువాడ జగన్నాథం రిలీజ్ అవుతుంది. ఓ, అందులో ఉన్నారు. తర్వాత 24 నుంచి ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. అందులో నాజర్ గారికి ఫాదర్ వేషం వేస్తున్నా. అవునా, ఫాదర్ విషయాలు మీరు చాలా తక్కువ అనుకుంటా కదా మీరు చేస్తుంది. వయసును బట్టి మార్పులు సాధ్యం కాదండి. ఇప్పుడు నేను ఏదో యంగ్ హీరో లాగా కుర్రాలు ఎక్కుతాను దూకుతాను, లేకపోతే ఎలా కొడితే 15 జీపులు పగిలిపోతాయంటే అట్లా. సో నా వయసుకు తగిన వేషాలు నాకు వస్తుంది. ఇప్పుడు ఆర్టిస్టులు ఇప్పుడు డైరెక్టర్లు అలా ఆ గౌరవం ఇస్తున్నారా, ఆ రెస్పెక్ట్ ఉన్నదా మీరు సెట్లో ఉంటే? నేను చేస్తున్న మీద తక్కువ అండి. తర్వాత విశేషం ఏంటంటే, నేను కావాలనుకుని నన్ను పిలిచి వేషం ఇచ్చిన వాళ్ళే కానీ ఇండస్ట్రీలో నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ని, ఫస్ట్ కే ప్రత్యేకాత్మ గారికి నేను ఉత్తరం రాయడం ఒకటే. అవును, ఉత్తరం కూడా చాలా పేరు వచ్చింది. మీరు చాలా వెరైటీగా రాశారట ఉత్తరం. ఆ ఉత్తరం రాయడం ఒకటే తప్ప తర్వాత ఏ దర్శకుడిని ఏ ప్రొడ్యూసర్ని వేషం ఇవ్వమని ఇంతవరకు అడగలే. ఏ హీరో ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ ఉత్తరం కంటెంట్ గురించి కూడా చాలా చెప్తుంది. వరుసగా రాశాను, ఎందుకంటే అప్పుడు నేను ఎలా ఉన్నానో అదే రాశాను. గట్టిగా కలిస్తే ఇరుపోయేలా పక్కగా ఎలా ఉండేవాడిని, వాళ్ళకి కావాల్సిన ఏమో ఎవరో హీరో హీరోయిన్లు. ఆ రోజుల్లో పేపర్లోనే తప్ప అంతకుమించి కమ్యూనికేషన్ లేదు కదా. వాళ్ళు డైలీ పేపర్లో కొమ్మూరు వేణుగోపాలరావు గారి హారతి నవలం కొత్త సినిమాగా తీస్తున్నాం, కొత్త హీరో హీరోయిన్లు కావాలి అండ్ వస్తే అప్పటికి నేను ఆల్రెడీ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఆర్టిస్ట్ని. అంతకుముందు ఇప్పుడు 1959 నుంచి ఏఆర్ కృష్ణ గారు, అబ్బు రామకృష్ణారావు గారు వాళ్ళతో కన్యాశుల్కం, మృత్యుఘటికం, ప్రతాప రుద్రి నాటకాలన్నీ వేసిన వాడిని. సో ఈ రంగస్థల అనుభవాన్ని అంతా క్రోడీకరిస్తూ నేను కథానాయకుడిగా పనికిరాను. అదే రివర్స్ రాశా, నా ముఖం చంద్రబింబంలో అందంగా ఉండదు, నేను ఆరుడుగులు అందగాని కాను, ఇలాగే రాశా. రాసి ఫైనల్లీ రంగస్థల అనుభవం మాత్రం ఇలా ఉంది, వేరే ఏదైనా క్యారెక్టర్ పనికొస్తాను అనుకుంటే కవి చేయాలి. అది ఇంప్రెస్ చేసి వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు, దాన్ని తీసుకుని మెడ్రాస్ వెళ్ళడం. మెడ్రాస్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మాటలు రాయడానికి వచ్చారు. దానికి శ్రీనారాయణ రెడ్డి గారు ఏమో పాటలు రాయడానికి వచ్చారు. ఓ, అందరూ మహామహులందరూ ఉన్నారు. కే ప్రత్యేకాత్మ గారు డైరెక్టర్,
మేకప్ వేసి కెమెరా ఉంది. అసలు భయపడతాడా దొంగతాడా ఎవడో తెలుసుకుందామని ఏదైనా డైరెక్ట్ యాక్ట్ చేసి చూపిందా అన్నారు. అంతకుముందు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కోసమని మారని సంసారం అని నాటికి రాశాను నేను. ఓకే, రాసిన నాటికలు పెద్ద ప్యాసేజీలు వెళ్ళి కూడా యాక్ట్ చేసి చూపించాం. అది నా తొలి అవకాశం రావడానికి కారణం. మా అదృష్టం ఏంటంటే నేను సెంట్రల్ యూనివర్సిటీలో చేసేటప్పుడు మీరు సెలక్షన్కి వచ్చారు గురుగారు. సెంట్రల్ యూనివర్సిటీలో డిప్లొమా యాక్టింగ్ చేశాను. డిఎస్ఎల్ మూర్తి గారు, చాట్ల శ్రీరాములు గారు, భిక్షు గారు ఉన్నప్పుడు ఫైనల్కి సెలక్షన్స్కి 1997లో చెప్తున్నాను నేను చేశాను. గారు నాటకాంతం చేసేటప్పుడు కొంచెం కుర్రోడు కాస్త ముద్దుగా బొద్దుగా ఉన్నాడు కానీ ఆయన కొడుగ్గా నాకు ఇచ్చారనమాట ఫస్ట్. అదే తర్వాత ఆ రిహార్సల్ చేసేటప్పుడు సడన్గా మీరు వచ్చారు, షాక్ అప్పటి వరకు. అప్పుడు వచ్చే ముందు చెప్పారు రాళ్ళపల్లి గారు కూడా చేస్తున్నారు ఇందులో అని చెప్పారంటే ఆ సీన్ మీరు చేయడానికి ఇచ్చారనమాట. అలా మీతో యాక్ట్ చేసే భాగ్యం నాకు కలిగింది. యంగ్ జనరేషన్తో చిన్న కుర్రాళ్ళతో వచ్చేసినప్పుడు నాలుగు మరింత యాక్టివ్ అవుతామండి, ఎనర్జీ పెరుగుతుంది మాకు. మమ్మల్ని చూసి తిరుగుతుండేవారు నాకంటే పెద్దవాళ్ళతో నేను కలిసి అనుకోండి, కృష్ణారామ, వేదాంతం, ఇదోటి ఇలాంటివి ఉంటాయి. బట్ వేరే యంగ్ జనరేషన్తో కలిసి వర్క్ చేస్తున్నప్పుడే రీఛార్జ్ అడిగాను. ఒక మనిషి మళ్ళీ రీఛార్జ్ అవుతాడు కేవలం ఆ కారణం చేస్తే 2010-12 తెలుగు యూనివర్సిటీలో నేను మళ్ళీ ఎంపీఐ కోర్స్ చేశా, మాస్టర్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ కోర్సు. టూ ఇయర్స్ అప్పుడు నాకు సినిమాలు లేవు, గ్యాప్, సినిమాలు లేవు, టీవీలు లేవు. ఆ 2 సంవత్సరాలు శుభ్రంగా మార్నింగ్ 10కి కాలేజీకి వెళ్ళడం, సాయంకాలం 5 క్లాసెస్ అటెండ్ అవ్వడం, స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేశారు. ఐ హావ్ ఎంజాయ్డ్ అగైన్ టూ ఇయర్స్. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఎంఫిల్, ఎంపీలు కూడా తీరి రాశాను ఆల్రెడీ, 75% మార్కులు వచ్చినాయి, తీసి చూడ సబ్మిట్ చేయాలి. అప్పుడు ఆ నాటకాంతం ప్లే రవీంద్ర భారతిలో చేసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను మీ పక్కన ఎట్లా ఉండటం అనేది అనుభూతి. చాట్ల గారితో అనుభవం యాక్చువల్గా త్రిజాకి యమదర్శనం. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ పరమహంస గారని, కేఆర్ పరమహంస అని, ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉండేవాడు రవీంద్ర భారతి క్యాంపస్లోనే. ఓ ఏమంటారు దాన్ని, ఓ 40 డేస్ క్లాసెస్ కండక్ట్ చేయడం, నాటకం టేకప్ చేయడం అని అబ్బూరి గోపాలకృష్ణ గారు రాసిన త్రిజాగేమ దర్శనం నాటకం టేకప్ చేసి బయట నుంచి సెలెక్ట్ చేశారు ఆర్టిస్ట్ని, నాటకం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వర్క్షాప్లో జాయిన్ అవ్వమని. సరే వర్క్షాప్కి నేను వస్తానని చెప్పి నేను కూడా లెటర్ రాస్తే రామన్నారు. సరే ఎవరు ఎవరి దాన్ని వాళ్ళు పరిచయం చేసుకోవడం, బాబు నీ పేరేంటి, నీ పేరేంటి, చాట్ల గారు అది చంద చెప్పారు. నీ గురించి నువ్వు చెప్పొద్దు, నేను చెప్తా పిల్లరా అన్నారు. వీళ్ళు ఆర్వీ నరసింహారావు, రాళ్ళపల్లి వెంకట నరసింహారావు, ది మోస్ట్ డేంజరస్ ఆర్టిస్ట్ ఆన్ ది స్టేజ్. కష్టమే మీ పక్కన తేలిపోతాయి నా గురించి ఎలా చెప్తున్నారు అనుకున్నా. సరే అందులో ఏదైనా చాలా ఇంపార్టెంట్ కథానాయకుడు వేషం లాంటిదో లేకపోతే ప్రతి నాయకుడు లాంటి వేషం అలాంటిది ఏదో ఉంటుంది అనుకున్నా. ముగ్గురు సైనికుల్లోనూ 2 సైనికుడు వేషం నాదన్నా. ఈ సైనికుడు అంటే ఏముందిరా బాబు ఈ వేషంలో అనుకున్నా. బట్ దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ ది డ్రామా. అందులో మంచి సాంగ్ ఒకటి ఉంది, అద్భుతమైన సాంగ్ రాశాడు ఆయన. ఈ బార్డర్లో కాపలా ఉండే జవాన్స్ మీద అబ్బూరి గోపాలకృష్ణ గారు మంచి సాంగ్ రాశారు. కడుపు కింద తిండి కొరకు ఇల్లు వదలి కత్తి పట్టి ఇల్లాలిని విడిచిపెట్టి కదలిపోతి కథనానికి, కడుపు కింద తిండి కొరకు ఇల్లు వదిలి కత్తి పెట్టి ఇల్లాలిని విడిచిపెట్టి కదలిపోతి కథనానికి, హే హే కదలిపోతి కథనానికి. కోరస్ అన్నమాట ఇద్దరు పక్కన ఉన్న సైనికులు. దూర దూర దేశాలను చావగొట్టి అణచిపట్టి రాజుగారి ఖజానాకు తెచ్చినాము ధనరాశులు, తిరిగి తిరిగి అలసిపోయి మరలి వచ్చి ఇలు చేరగా, తిరిగి తిరిగి అలసిపోయి మరలి వచ్చి ఇలు చేరగా, శంకిపాత చుట్టుకున్న ఈర పత్ని ఎదురు వచ్చే
నీ కోసం తెచ్చినాను ఒంటి మీది కత్తి గట్లు రాజ్యాలు ధనరాజులు రాజుగారి ఖజానాకు. అంటే ఒక సైనికుడు అనేవాడు బార్డర్లో ఎంత శ్రమ పడతాడు, వాడి ఫైనల్లీ వాడి ఒక రాజభటుడు రాజభటుడు అనేవాడు ఎంత శ్రమ పడతాడు, వాడు కొంపలు ఏమి వాళ్ళ హైలైట్ అవుతుంది టోటల్ డ్రామా. దాదాపు 40 మంది ఆర్టిస్టులు దాంట్లో, రాజు మంత్రి గురైదుడు. ఇప్పటికైనా మళ్ళీ ఏదైనా మంచి టీం దొరికితే నాటకం వేయాలని అనిపిస్తుంది, కానీ ఈ తరంలో కుర్రాళ్ళు నాటకాల పట్ల అంత ఆసక్తి ప్రతి వాళ్ళు మాధ్యమాల్లో కనపడాలో సినిమా ప్రయోగాత్మకమైన నాటకాలు అనుస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ, లేదా ప్రయోగాత్మకమైన నాటకాలు దాంట్లో 6-7 పాటలు ఉన్నాయి. కేబికి మోహన్ రావు గారు మ్యూజిక్ చేశారు, చాలా బాగా చాలా బాగా. మళ్ళీ ఒకసారి సినిమా రంగానికి వస్తే దాసరి గారితో మీకు అనుబంధం చాలా ప్రత్యేకం. మీ పేరు మీద ఒక డైలాగ్ కూడా పెట్టేశారు, నేను రాసుకున్నాను. నేను పుట్టింది రాసపల్లి, పేరు రాళ్ళపల్లి, చదివింది నాంపల్లి. అది ఆ ప్రాస కానీ అది ఎంతో అభిమానం ఉంటే కానీ అలా పొందుపరచడం జరగదు. అది ఎట్లా జరిగింది గురుగారు? చాలా చాలా ఎఫెక్షనేట్. ఆయన సినిమాలు చేశాను కదా, రాయుడు గారు నాయుడు గారు, అలాగే సూర్యుడు, గృహలక్ష్మి, ఈ సినిమాలు అన్నీ చేశా ఆయనతో. ఆఖరికి మా అమ్మాయి మ్యారేజ్కి కూడా ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తే ఆయన ఊళ్ళో లేరు ఆ టైంకి. సరే ఆ రోజు లేరు, మ్యారేజ్కి రాలేకపోయారు. తర్వాత కేకలేశాడు, రాళ్ళపల్లి కూతురు పెళ్ళి అంటే అసలు కారు నాకు ఎందుకు ఇవ్వలేదండి. ఇంట్లో వాళ్ళ కేకలేశారు కూడా. నేను వెళ్ళాల్సింది వెళ్ళి తేలాల్సింది. బేసికల్లీ ఏంటంటే దాసరి నారాయణరావు కూడా స్టేజ్ నుంచి వచ్చిన వాడు. ఓకే ఓకే ఓకే. అది తెలియదు ఎవరికి? తెలుసా? ఇంకో సినిమాలతోనే ఓకే. నాటకాల నుంచి ఆ తరంలో మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లు యాక్టింగ్ స్కూల్స్ ప్రత్యేకించి లేవు. ఒక నాటకంలో యాక్ట్ చేయడం అంటే 10 మంది దగ్గర నుంచి ఏం చేయకూడదో నేర్చుకుంటాం, ఏం చేయాలో నేర్చుకుంటాం. అందుకంటే ఇన్స్టిట్యూట్ ఏముంటుంది, వీటన్నిటిని సరిదిద్దడానికో బ్యాలెన్స్ చేయడానికో దర్శకుడు అనేవాడు ఉంటాడు. నీ పాత్ర ఏమిటో నీ క్లియర్గా చెప్పే రాసిన రచయిత ఉంటాడు. పైగా సమిష్టిగా 10 మంది కలిసి 10 రోజులు 15 రోజులు వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సమాహార కళ అనే దానికి ఒక అర్థం దానిలో స్పష్టం అవుతుంది. అట్లాగా ఓ థియేటర్ ఆర్టిస్ట్గా నా నాటకాలు చూసినవారు ఆయన, ఓ థియేటర్ ఆర్టిస్ట్గా నమ్మకం లేని కథ ఇవన్నీ ఆయన చూసినవారు ఆయన. సో అందువల్ల ప్రత్యేకమైన ఏ సినిమాలో పెట్టారు గురుగారు ఈ డైలాగ్? ఇది అని జనరల్గా వచ్చింది, అది సినిమాకి సంబంధించిన విడిగా ఇచ్చినటువంటి గృహలక్ష్మి సినిమాలో అనుకుంటా. ఓహో ఓహో. దాసరి గారు స్కూల్ ఎలా ఉంటుంది? ఆయన చాలా పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చాలా చండశాస్త్ర ఉంటారు, పిండి ఎంతవరకు ఊరుకోరు అని చెప్పేసి అంటారు. అలా ఏం లేదండి, నేను వచ్చాను అంటే నేను అనుకోవడం ఈ కొత్త కుర్రాళ్ళు లేకపోతే కాస్త డైవర్షన్ ఉన్న వాళ్ళ మీద అలా ఏమైనా ప్రవర్తించాల్సిన అవసరం ఏర్పడుతుందేమో కానీ, ఏకాగ్రత ఉంటే ఆయన చెప్పింది ఏమిటో అర్థం చేసుకుని పర్ఫెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఆయన ఎంకరేజ్మెంట్ కానీ ఆయనతో వర్క్ చేయడం కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే ఓకే. ఈవెన్ తేజ గారి గురించి కూడా డైరెక్టర్ తేజ గారి గురించి చాలా మంది మాట్లాడుతుంటారు, ఆయన కొడతాడు తిడతాడు అని కూడా లేని పని ప్రచారం అని. ఒకటికి పదిసార్లు ఆయన ఆర్టిస్ట్ బుర్రలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు, అవసరమైతే ఆయన కొంతవరకు చేసి చూపిస్తారు. సో మన ఏకాగ్రత లేకపోతే దాన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతే వాడిని కరెక్ట్గా మూడ్లో తీసుకురావడానికి అర్థం అవసరమైతే ఎప్పుడైనా చేసుకోవాలని పరిస్థితి వచ్చిందేమో, అది వేరే సంగతి. బట్ దాసరి గారి దగ్గర చాలా క్వైట్ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దాసరి గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఈవెన్ బాబు గారు. బాబు గారు చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా ఆయన షార్ట్లో ఆయనకి ఏం కావాలో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. పైగా ఆయన యాక్ట్ చేస్తారు, ఆయన డ్రాయింగ్ చేసి స్కెచ్ చేసి ఇలా కావాలి. స్కెచ్లోని మీకు స్కెచ్లో ఆయన కళలో ఎక్స్ప్రెషన్ అంటే పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇప్పుడు ఆయన బాబు గారి స్క్రిప్ట్ అంటే ఇలా ఉంటుంది, ఇక్కడ అన్ని కార్టూన్ ఉంటాయి బొమ్మలు, ఇక్కడంతా డైలాగ్ ఉంటుంది. ఏ డైలాగ్కి కరెక్ట్గా షార్ట్ ఎలా పెడతారనేది కాస్త బ్రెయిన్ ఉన్న ఏ అసోసియేట్ డైరెక్టర్ అయినా సరే సినిమా డైరెక్ట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా పేపర్స్ తీసుకెళ్ళిపోయి పేపర్ తీసుకెళ్ళి చేసేయచ్చు. సో
ఇప్పుడు కెమెరా అక్కడ ఉంది, మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం. సహజంగా ఏం చేస్తారంటే కెమెరా ఫేవరబుల్గా ఉంది కనుక ఇది లేదనుకుందాం. మీరు ఏం చేస్తారు, మామూలు కమర్షియల్ సినిమాలు రొటీన్ సినిమాలు యాక్ట్ చేసే ఆర్టిస్ట్ అయితే మీకు తెలియకుండా అది కాదు రాళ్లపల్లి గారు అని ఎలా తిరిగిపోతారు, దేనికోసం, కెమెరా కోసం. ఆయన దగ్గర అలా ఉండదు, ఏమంటే మిమ్మల్ని కావాలంటే అందంగా మళ్ళీ ప్రైవేట్ క్లోజ్ తీసుకుంటాను వెళ్ళి మీ డైలీ కదా రాళ్లపల్లి గారికి చెప్పండి అంటారు. జంధ్యాల గారితో చేశారా గురుగారు మీరు? అయ్యో నిన్న మూడు సినిమాలు ఆయనే కదండి వచ్చింది. బావా బావా పన్నీరు శ్రీవారి ప్రేమ లేక అసలు బ్రహ్మాండమైన సినిమా అండి. రెండు బాబాయ్ అబ్బాయి చాలా సినిమాలు చేశారు. ఆ సెకండ్ ముగిసిపోయింది ఇంకా జంధ్యాల గారే మార్క్ స్టైల్ ఇక కామెడీ హిమని పట్టుకోలేదు. కామెడీ చాలా మంది తీస్తుండొచ్చు. అవును, కామెడీ అనే మాటకు అర్థం ఏమిటి, ఏ జుగుప్సాగరమైన సంభాషణ ఇది ఒక తరం కుర్రాళ్ళు లేక అమ్మాయిలు ఏ కొద్ది మంది ఆనందించడం కాదు, అది సకుటుంబ సభలు సమేతంగా అందరం కలిసి సినిమాకి వెళ్దాం ఆనందిద్దాం అనుకునేదే హెల్దీ కామెడీ అవుతుంది. సో అలా రాసిన వాళ్ళు పింగళ నాగేంద్ర గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, నెక్స్ట్ జంజాల గారు, వాళ్ళ ఆ తరం వరకు మాత్రం డెఫినెట్లీ. ఇప్పుడు ఈనాటికి అమెరికా కానీ ఏ దేశానికి కానీ మన తెలుగు వాళ్ళు ఇళ్ళలో ఉండేవి, ఐ మీన్ అప్పుడు పెంగళ గారు రాసిన స్క్రిప్ట్లో లేకపోతే జంజాల గారు, ముళ్ళపూడి రాముడు గారు, ఆ వాళ్ళ సినిమాలే ఉంటాయి. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఎక్కువ ఉంటాయి మనం. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ఏదైనా రిలీజ్ అయ్యి బాగుంటే చూస్తారు, బాగుంటే చూడడానికి కాదు, చూస్తారు నచ్చినట్లు ఎన్నిసార్లు వేసుకొని చూడరు. అలా కాదు, అవి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చూస్తారు, వాళ్ళు వాళ్ళ గ్యాప్ దొరికినప్పుడు అలా చూస్తారు. పాత సినిమాలు అయితే కొత్త తరం వస్తున్న సినిమాల్లో మంచి సినిమా అయితే మాత్రం మళ్ళీ ఎప్పుడైనా వేసుకుని చూస్తారేమో అని, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఛానల్ మార్చినట్టే మార్చేయడం సహజం. ఇప్పటికి దాదాపు నేను ఎన్నిసార్లు ఏమో అమెరికా వెళ్ళా, ఎవరింటికి వెళ్ళినా నాకు మాకు కనిపించే అవన్నీ అవే, శంకరాభరణం కనపడుతుంది, మాయాబజార్ కనపడుతుంది, లేకపోతే మిస్సమ్మ కనపడుతుంది, బాపు గారు తీసిన ముత్యాల ముగ్గు లాంటి సినిమా కనపడుతుంది, అలాగే జంజాల గారి సినిమాలు కనపడతాయి. అంటే ఏంటి, కుటుంబంగా అందరూ చూసి ఆనందించేవి. తేజ గారితో మీకు బాగా ప్రత్యేక అసోసియేషన్ ఉంది, ఆయన చాలా సెంటిమెంట్ అనుకుంటాను. మీరు మీరు ఉండటం తేజ గారి సినిమాలో చిత్రం దగ్గర నుంచి తీసుకుంటే చాలా సినిమాల్లో మీరు ఫస్ట్ జయం, నువ్వు నేను అవునన్నా కాదన్నా, ఆయన ఫస్ట్ సినిమా చిత్రం సినిమా నుంచే నేను వచ్చేసాను కదా. చిత్రం సినిమాలో ఎక్కడో కొండపల్లిలో మేము షూటింగ్లో ఉన్నాను నేను భరణి, అంటే భరణి కోసమే నేను ఫోన్ చేశాడు. యాక్చువల్గా ఫోన్ చేసేటప్పుడు నేనే అక్కడ ఉన్నానని తెలిసింది. రాళ్ళపల్లి గారు నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను సినిమా, మీరు అందులో వేషం వేయాలండి, తప్పకుండా సార్, మేము ఉన్నది అందుకోసం కదా, కానీ నేనేం డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, నేను డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, నేను అడగలేదు కదా సార్ అన్న, అదే 3 డేస్ అనుకున్నది 12 డేస్ ఏమో వచ్చేసాము. దాంట్లో చిత్రం సినిమా సెన్సేషనల్ హిట్ కదా. తర్వాత ఆయన ఇచ్చారు డబ్బులు, తర్వాత నాకు బాతికేళ్ళు పంపించారు. మీరు ఇంత సీన్ అన్నట్లయింది కూడా ఇంకా అంత తక్కువైన రమండేషన్ గురువు గారు. రూపాయి అనేదానికి విలువ పడిపోయిన తర్వాత రూపాయలు పెంచారండి, ఇప్పుడు పెంచిన వాళ్ళందరూ అంతే కదా. ఇప్పుడు 500 రూపాయలు ఆ రోజుల్లో రామారావు గారు వాహిని స్టూడియోలో తీసుకున్నారు, 500 రూపాయలు అవసరం అనుకుంటే 1 ఎకరం పొలం కూడా కొనుక్కునే రోజులు ఆ రోజుల్లో. ఓకే, 1917లో $13 $13కి ఒక రూపాయి. ఈవేళ $1కి ఎన్ని రూపాయలు చెప్పండి, $70 ఒక డాలర్. సో రూపాయి విలువ అంత పతనం ఎప్పుడైతే అయిపోయిందో, హైదరాబాద్ వచ్చిన తర్వాతనే కదా మీకు 1000, 1,00,000, 1,00,000 ఈ మాటలు మనం వింటున్నది. పైగా ఆ తరం ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడు కేవలం కీర్తి కోసం కాంక్ష ఎక్కువ తపన ఉండేది, మంచి వేషణ చేయాలి, శాశ్వతంగా ఇదేదో జనంలో ముద్రగా మనకు ఎక్కడికి వెళ్ళినా గుర్తించాలి, గౌరవించాలి, లేదా దీనికో అవార్డు అవ్వాలి, ఆ తాపత్రయం ఉండేది. ఇప్పుడు అలా కాదు, మనం ఏదో
దేవుడు కానీ వెళ్ళి చక్క పెట్టుకోవాలనే తాపత్రయం. ఇది ఒక రామారావు పీరియడ్లో వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు హీరోలుగా ఓ పీరియడ్ గడిపినవాళ్ళు. నెక్స్ట్ శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వీళ్ళంతా, తర్వాత సరే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళంతా. నేటి తరంలో ఒక హీరోగా వచ్చినవాడు ఓ 10 ఏళ్ల పాటు హీరోగా ఉంటాడు మీకు గ్యారంటీ కావాలని చెప్పగలరా? సో ఓ ఫాస్ట్ చేంజ్ అనేది టోటల్గానే ఇండస్ట్రీలో వచ్చింది. ఈ ఫాస్ట్ చేంజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సక్సెస్ ఎన్కేజ్ చేసుకోవడం, అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ డిమాండ్ చేయడం అనే అవకాశం ఈ రోజుల్లో ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో కేవలం కీర్తి కోసం పాగులాట ఒకటి అయితే, రెండో ఆలోచన, ఇంకో మంచి ఆలోచన ఏంటంటే ఏ చెట్టు కింద మనం ఉన్నామో ఆ చెట్టు బాగుండాలి అనేది ఆలోచన కూడా ఉంది. కానీ దాదాపు ఒక 800-900 సినిమాలు చేస్తుంటారా గురువు? 800-900 సినిమాలు చేస్తున్నారు కూడా. సినిమాల్లో రాళ్ళపల్లి గారు ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ చేశారనుకున్నారు, కానీ ఒక మెయిన్ విల్గా కానీ, ఒక మెయిన్ కమెడియన్గా కానీ, ఒక ప్రధాన పాత్ర మీ చుట్టుదిట్ట కానీ అలా ఎందుకు రాలేకపోయినాయి? మీరు ఇంత టాలెంట్ ఉంది, మీరు వెర్సటైల్ యాక్టర్స్, అసలు అందులో డౌటే లేదు. అట్లా రాలేకపోవడానికి కారణం ఏంటి? ప్రధాన పాత్ర అంటే మీ ఉద్దేశం కథానాయకుడేనా? ప్రధానాయకుడు కాకపోయినా కూడా ఒక మేజర్ రోల్గా తీసుకుంటూ ఎంటైర్ 2.5 అవర్స్ సినిమా నడిపించేటువంటి పాత్రలు ఏది? మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే ఉంది ఒక అన్వేషణ, అది ప్రధాన పాత్రగా త్రోడ్ ది సినిమా ఉంటుంది. అలాగే అభిలాష, అభిలాషలో కూడా నా క్యారెక్టర్ కొంచెం ఎంటర్ అవ్వడం లేట్ లేక ఎంటర్ అవుతుంది. కానీ నా క్యారెక్టర్ ఆ ఉరికమ్మ నుంచి చిరంజీవి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో తప్పించి అక్కడితో సినిమా అయిపోయిన అనుభూతి కలుగుతుంది జనానికి. అవును, అభిలాష అక్కడితో సినిమా అయిపోయింది, అమ్మ క్లైమాక్స్ అయిపోయింది అని అంత ఫీలింగ్ కలుగుతుంది. సో కథానాయకుడితో పాటు సమానమైన గుర్తింపు గౌరవం కూడా లభించిన పాత్రలు అది కూడా ఒకటి కదా. అన్వేషణలో కథ నడిపిస్తుంది, స్క్రీన్ ప్లే నడిపిస్తుంది, పాత్ర కంటే ఎక్కువ ఆ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా గురుగారు. సో ఒక రంగస్థలం దానికి మీరు వస్తే, మీరు రంగస్థలం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటికీ ఆ రంగస్థలంలో పేద కళాకారులకు మీరు ప్రతి సంవత్సరం ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి మీరు వాళ్ళకి కొంత చేదోడు వాళ్ళకు సహాయపడుతున్నారు ఎప్పటి నుంచో అని చెప్పేసి దాని గురించి ఒకసారి చెప్తారా? దీనికి ట్రస్ట్ అంటూ ఏం లేదండి. ఎందుకంటే ట్రస్ట్ అంటే బ్యాంక్ అకౌంట్లో సాలిడ్గా ఒక అమౌంట్ ఉండడం, దాని మీద ప్రతి సంవత్సరం ఇంత ఇంట్రెస్ట్ రావడం, ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ ఇస్తాం అని మనం ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిజానికి 15 ఆగస్టు నా పుట్టినరోజు. ఓకే ఓకే. సో ఆ సందర్భాన్ని పురస్కరించిన పుట్టినరోజు అంటే సహజంగా కేకులు కట్ చేయడం, కొవ్వొత్తులు ఏర్పడం, లేకపోతే అందరూ కలిసి ఏదో సాయంకాలం అవుతున్నాయి బీరు మందు బాటిల్ తాగడం ఇట్లాంటి ఏవో తలమని చేస్తారు. నా పద్ధతి నా అలవాటు అది కాదు. ఆ రోజు ఏదైనా మంచి పని చేయాలి. నేను రంగస్థల కళాకారుడిగా వచ్చాను. సో నా టార్గెట్ ఏంటంటే సాటి రంగస్థల కళాకారుడికి ఏదైనా చేయాలి. అది కేవలం నేను ఒకరిని చేస్తున్నానని కాదు, ఓ సంవత్సరం యాక్చువల్గా చింతా సుబ్బులక్ష్మి గారిని కాకినాడ నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ని పిలిచాము. ఇది ఇదివరకు చాట్ల శ్రీరాము గారు, డాక్టర్ కందిమల సాంబశివరావు, దిగురాల సాంబశివరావు వాళ్ళు ఎవరు సజెస్ట్ చేస్తే వాళ్ళకైనా చేస్తారు. వీళ్ళెవరో నాకు తెలియదు నిజానికి. ఆ తెలియకపోవడానికి కారణం కూడా ఏంటంటే 20 సంవత్సరాల పాటు నేను మెడ్రాస్లో ఉండిపోవడం, రంగస్థలానికి కొంచెం దూరంగా ఉన్నట్టే లెక్క కదా. సో అందువల్ల వాళ్ళు ఎవరి పేరుని సజెస్ట్ చేస్తే వాళ్ళకే చేయడం జరిగింది. అచ్చంతే ఫస్ట్ నాకు ఈ సందర్భంగా చెప్పుకోదగింది బాలాదీచి అనే ఒక హీరో కుర్రాడు. బాలాజీ నేను అనుకున్నది, నేను అనుకున్నది యాక్చువల్గా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ నిజంగా అదే డబ్బు లేవు ఏమాత్రం. బట్ 15వ తారీఖు మాత్రం ఏమైనా సరే చేయాలి ఏదో. ఈ 15వ తారీఖు అనేది ఇప్పుడు 13 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. ఓకే. సో ఒక 5000 రూపాయలు నా పాకెట్ మనీ తీసి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం బుక్ చేసి 1 రూపాయి ఖర్చు లేకుండా నేను వైజాగ్ ప్రసాద్ గారు మేమంతా కలిసి మారిన సంవత్సరం నాటికేసి 5000 రూపాయలు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. బాలాది ఇచ్చే స్టేజ్ మీకు వచ్చాడు, వచ్చి నా తరఫున నేను కూడా ఒక 5000 ఇస్తున్నానని చెప్పి 5000 రూపాయలు ఆన్ ది స్పాట్ నాకు క్యాష్ ఇచ్చాడు. ఓకే. 5 7 కలిపి 10000 రూపాయలతో స్టార్ చేసాం. ఆ తర్వాత తగ్గలే ఎప్పుడు. ఆ తర్వాత తగ్గలే.
ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాగే శివాజీ రాజావుడు, మన అమ్మాయి యాంకర్ ఝాన్సీ, డాడీ మేము ఒక 5,000 ఇస్తాం, నేను ఒక 5,000 ఇస్తాను, వాళ్ళంతా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చెప్పలేము, ఒక సంవత్సరం 20 కావచ్చు, 10 కావచ్చు, 30 కావచ్చు. ఈ చింతా సుబ్బలక్ష్మి గారు అనే ఆవిడ వివి రాజేంద్ర ప్రసాద్ గారు, ఏడిది నాగేశ్వరరావు వాళ్ళతో నాటకాల్లో వేసినవాడే దాదాపు 70 పైన ఉంటాయి. ఆవిడకి సన్మానం చేస్తున్నామని మేము శ్రీమి పిలిచి యాక్చువల్గా సన్మానం చేసి ఇచ్చింది 10,000. ముఖ్యంగా ఆడవాళ్ళకి సన్మానం అంటే 2-3 శారీస్ కొంటాను నేను ఈ క్యాష్తో పాటు. సహజంగా శాలువులు కూతారు, రంగురంగుల శాలువులు పక్కన అవి గోచి పెట్టుకోవడానికి పనికిరావు, బడియాలు పెట్టుకోవడానికి పనికిరావు. సో దానికంటే ఇదైతే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఆ ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఎలా ఏర్పాటు చేస్తే, వాళ్ళిద్దరూ రాజేంద్ర ప్రసాద్ గారు, ఏడు నాగేశ్వరరావు కూడా వాళ్ళిద్దరూ ఆవిడ పర్సనల్గా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి ఆయన కొంత అమౌంట్ ఇచ్చారు, ఈయన కొంత అమౌంట్ ఇచ్చారు ఆవిడకి. సో దట్స్ హౌ ఐ థింక్ 40,000 దాకా అట్లా అయ్యి ఉండొచ్చు బహుశా. అలాగే ఇంకో సంవత్సరం కాకరాలు గారి, కాకరాలు గారు గరికపాటి రాజారావు గారితో నాటకాలు వేసినప్పుడు ఒకప్పుడు ఈ మా భూమి ఇలా ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో చాలా యాక్టివ్ మెంబర్ కదా ఆయన ఆ రోజుల్లో. సో ఆయన పరిస్థితి ఎక్కడో వనస్థలిపురంలో ఉంటారు ఆయన. ఎప్పటికీ నాటకం అంటే కాకరాలు గారు అక్కడి నుంచి బస్సులో వస్తారు రవీంద్రభారతికి. ఆయన నాకంటే పెద్ద, ఆయన చాలా పెద్ద ఆయన. సాయంకాలం ఒక 7-7:30 దాకా ఓపి పట్టి కూర్చుంటారు. 6 నాటకం స్టార్ట్ అయితే 1 గంట కూర్చుని 7:30 8 బయలుదేరితే ఆయన ఇంటికి వెళ్తే 10:30 అవుతుంది. ఎక్కడ వనస్థలిపురం, పైగా బస్సులో వెళ్ళడం. సో ఆయనకి వెళ్ళాలంటే నాకు ఆలోచించా. అంతకుముందు అనగానగా ఒక అమ్మాయి ఒకటి, మరో విక్రయం ఒకటి నాటకాలు వేసి అసోసియేషన్లో కొంత ఫండ్ ఉండింది. అమౌంట్ తక్కువ అవుతుంది, ఒకటి ఎంత అవుతుంది అంటే మరి ఈ సంవత్సరం ఆయనకి కనీసం 50,000 ఇద్దామని మెంటల్ కాపీ రిపేరే 50,000 రూపాయలు ఇచ్చాం ఆయనకి. నెక్స్ట్ బీహై మౌతి గారు, ఆయనకి హస్బెండ్ లేవలేని పరిస్థితిలో ఉన్నారు, కాళ్ళు రెండు లేవనేది చాలా బ్యాడ్గా విన్నాను. ఆవిడ కష్టం మీద, ఆవిడ నాటకాల మీద సంపాదించి ఒక రూపాయితోటే సంసారం నడవాలి. ఆవిడకి అలాగే 50,000 ఇచ్చాం. అట్లాగే ఇస్తూ వస్తున్నాం అన్నమాట. గ్రేట్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 15 కూడా అలాగే చేయబోతున్నారా? 15 అంటే ఇప్పుడు 15 గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవో ఉంటాయి, ఇండిపెండెన్స్ డే కదా అది. సో అందువల్ల రవీంద్రభారతి మే నాటి బి అవైలబుల్, అందుకని 16 పెడదామనేది నా ఆలోచన. అచ్చా, ఓకే ఓకే ఓకే. 15 బదులు 16. పైగా ఇంకొక నేను డెలికేట్గా ఫీల్ అవుతున్నది ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవ రంగస్థల పురస్కారం ఆవేళ సందర్భంగా మాటల్లో మైక్ ముందు ఎవడో ఒకళ్ళు రాళ్ళపల్లి గారి బర్త్డే అనేది అనౌన్స్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నా పుట్టినరోజుగా నేను చేయదలుచుకోలేదు. స్వాతంత్ర దినోత్సవ రంగస్థల పురస్కారంగానే ఉండాలి. అందుకే ఓ రోజు లేట్ చేస్తేనే బెటర్ ఈ ప్రోగ్రామ్. లేకపోతే ఎవరో ఒకరు మైక్లో అంటారు, అయితే రమణాచారి గారు అంటారు, లేకపోతే భార్య అంటారు, ప్రతి వాళ్ళు ఎవరో థియేటర్ శ్రీరాములు వీళ్ళందరూ థియేటర్ పీపుల్నే మ్యాక్సిమం సేమి పిలుస్తారు. అలాగే గిరిబాబు గారు, కైకాల సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు, అలీ వీళ్ళంతా వస్తారు. వీళ్ళు అందరూ టచ్లో ఉంటారండి? మీ ఖాళీ సమయంలో ఫోన్లు చేసి మాట్లాడుతుంటారా సత్యనారాయణ గారితో, గిరిబాబు గారి అంత యాక్సెస్ ఉందా మీకు? ఇప్పుడున్న ఆ తరం వల్లతో మీకు ఎవరు బాగా క్లోజ్ ఫ్రెండ్గా ఉంటారు మీకు? గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, చలపతిరావు. అవునా? వీళ్ళంతా ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. పాప మొన్న చలపతిరావు గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య బాగా దుమారం అయిపోయింది. ఏమండి, మనం ఏదో నోటి వెంపడ నోరు జారి వచ్చిన ఒక మాటను పట్టుకుందాం అనేది అంత పెద్ద రాతాంతం చేశారు. కానీ ఒక వ్యక్తిగా, నాకు తెలిసిన వ్యక్తిగా మాత్రం మనిషి చాలా మంచివాడు. కాకపోతే ఒకటి, ఇప్పుడు సభాముఖంగానో లేకపోతే మైక్ ముందో మీడియా ముందో మాట్లాడకూడని మాట తప్పు అని తనే ఒప్పుకున్నాడు కదా. క్షమాపణ చెప్పడం ఏం లేదు. జీవితంలో మనిషిని వాడు తప్పు చేయని వాడు ఎవడు ఉంటారు సార్? ఏదో ఒక తప్పు ఎక్కడో చేస్తూనే ఉంటుంది. అది సమర్థించట్లే, తను సమర్థించుకోవట్లేదు. సమర్థించుకోవడం న్యాయం కాదు కూడా. వచ్చేసింది అలా ఒక వర్డ్ వచ్చేసింది, అది మిస్ఫైర్ అయిపోయింది బాగా. అందుకే అంటారండి, నాలికని కంట్రోల్లో పెట్టడానికే 32 పళ్ళు పెట్టాడు దేవుడు. కురుకడానికి మంచి శబ్దం మాట్లాడుతున్నంతసేపు పర్వాలేదు, ఎక్కడైనా ఒక శబ్దం తప్పు మాట్లాడింది అనుకోండి నాలిక రాలిపోయే వెంట పోలే కదా.
అయితే ఒక సందేహం గురువుగారు, జనరల్గా ఆర్టిస్టులు సూసైడ్లు చేసుకోవడం అనేది ఎందుకు జరుగుతుంటుంది? రంగనాథ్ గారు సూసైడ్ తీసుకుంటే నాకు వెలుగు వెలిగారు, నేను ఆర్టిస్ట్గా ఉన్నారు, ఆ ఒంటరి జీవితమా, లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క చుట్టూ లైట్లు లేకపోవటం, ఒక రకమైన జీవితాన్ని అలవాటు పడిపోవటమా, లేకపోతే ఎవరూ లేకపోవటమా, ఎందుకు అలా లోన్లీనెస్ వచ్చి ఆ పరిస్థితులకు దారితీస్తుంది? నాకు ఈనాటికి అందుబాటు వ్యవహారం రంగనాథ్ గారి విషయంలోనే, ఎందుకంటే ఇది ఈజ్ వెరీ గుడ్ లిటరేట్ మ్యాన్, మంచి కవి ఆయన. ఆయన గేయాలు అవి అద్భుతమైన గేయాలు రాసిన వాడు. తర్వాత లోన్లీనెస్ ఏకాంతం అంటారా, దాన్ని కూడా దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి అలవాటు పడిపోయిన వాళ్ళు. ఇండస్ట్రీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిందో అప్పటి నుంచి యాక్చువల్గా ఆ విగ్రహానికి కానీ ఆయన పెర్ఫార్మెన్స్కి కానీ తండ్రి వేషం అంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వేరేమైనా ఉండి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అబౌవ్ ఆల్ దట్ మోర్ దెన్ 15 to 16 ఇయర్స్ వాళ్ళ ఆవిడ పాపం బెడ్ రిడ్డనే. అవును, చాలా సేవ చేశారు ఆయన, పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి పాపం ఈయన అన్ని రకాల సర్వీస్ చేసిన వాడు. అవును, సరే కొడుకు మ్యారేజ్ అయిపోయింది, తన ఎక్కడో కొడుకు దుబాయ్లో ఉన్నాడు, కూతుళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఎందుకు ఇంత అగ్రెసివ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం ఈనాటికి అర్థం కాదు. ఎన్నో అవకాశాలు ఉంటాయి ఆయన కవి రాసుకోవటం, బయట ఫంక్షన్స్ కట్టండి, అలా ఆర్థికంగా కూడా ఏదో మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి కాదు. టీవీ సీరియల్స్ ఇంకోటి చేస్తూనే ఉన్నారు. ఈవెన్ బాపు గారు తీసిన భాగవతంలో కూడా కంసుడు వేషం అది వేశారు. పైగా లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఆయనకి ఎప్పుడు అలవాటున్న వ్యక్తి కాదు. ఆయన కూడా ఏదో BMW కారు కావాలో లేదా పలానా కారు పెద్ద ఆడి కారు కావాలో ఇలాంటి తాపత్రయం ఉన్నవాడు కాదు. ఆయన ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కాదు. నేను చేసిన పొరపాటు ఒకటి ఉందని ఫీల్ అవుతా. అదేంటంటే ఆయన దానికి కరెక్ట్గా ముందు రోజున నాకు ఫోన్ చేయించారు, రేపు సూసైడ్ చేసుకుంటారనగా ముందు రోజు మార్నింగ్ 10:30 11 ఆ టైంకి మన ఈ సంతోషం మ్యాగజైన్ ఆయన ఏదో మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు, ఫిలింనగర్లో ఒక క్యారెక్టర్ నాతో డబ్బింగ్ చేపిస్తున్నారు. అంతకుముందు ఎవరో చెప్పేస్తే బాగాలేదు, రాళ్ళపల్లి గారు అయితే బాగుంటుందంటే మళ్ళీ బిర్మించాలని చెప్పేస్తున్నారు. చార్యని కుర్రాడు మా తెలుగు యూనివర్సిటీ కుర్రాడికి ఆ ఫోన్ సెల్ ఫోన్ బయటకు ఇచ్చేసి మళ్ళీ డిస్టర్బెన్స్ కాదు అది. నేను లోపలికి వెళ్ళిపోయాను, డబ్బింగ్ చెప్పేదాకా మళ్ళీ డిస్టర్బ్ చేయగలను. బయటకు వచ్చిన తర్వాత తను చెప్పడం మర్చిపోయాడు అప్పుడు వెంటనే. సాయంకాలం ఎప్పుడు ఏమండి, రంగనాథ్ గారు ఫోన్ చేశారు మీకు రాళ్ళపల్లి గారు కావాలి, ఏ కారణం చేస్తామో నేను ఆయనకి మళ్ళీ కాంటాక్ట్ చేయలేకపోయినా. ఆవేళ కాంటాక్ట్ చేసి ఉంటే ఐ థింక్ నేనేమన్నా మాట్లాడడానికి అవకాశం ఉండేదేమో. ఇవి ఎందుకని ఆయన అంతకుముందు 2-3 మ్యారేజ్ ఫంక్షన్స్లో వాటిలో కలిసాం. పైగా ఆయన రైల్వే ఎంప్లాయ్ ఒకప్పుడు, నేను రైల్వేలో పనిచేసిన వాడిని. ఓకే, ఒక ఫోన్ కాల్ ఉంటే బాధపడ్డారా కొంచెం మీరు? బాధపడంగా పడుతూనే ఉన్నాయి ఈనాటికి. ఆ రోజు ఎట్లా నేను ఫోన్ ఎందుకు ఆయన్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. అయ్యో, ఆయన మనసులో ఏదో చెప్పుకోవాలన్న తపన ఉన్నదేమో, ఒక పెద్ద మీరు చెప్పుకుందాం అనుకున్నాను. వచ్చేసింది యంగ్ జనరేషన్లో సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ ఎమోషనల్ డెసిషన్స్ అంతేనంటారు. అది బేసికల్లీ ఏంటంటే ఒక గుర్తింపు కెరీర్ స్టార్ట్ అయింది అనుకున్న టైంలో అనుకోంది ఏదైనా పెద్ద బ్రేక్ పడింది అనుకోండి, ఆ బ్రేక్ పడిన తర్వాత అవకాశాలు కనుక పక్కా జరిగిపోయినాయి అనుకోండి, ఒక డిప్రెషన్లోకి యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా తొందరగా వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లో మళ్ళీ బయట పడలేమేమో అనే నిరుత్సాహం కూడా వాళ్ళని ఆవహించేస్తుంది. అది ఎప్పుడైతే ఆవహిస్తుందో దీనికంటే బెటర్ టుడే అనే ఫీలింగ్ వస్తుంది. నిన్నటిదాకా అంత వెలుగు వెలిగిన వాడిని, అంత గౌరవాన్ని పొందిన వాడిని, ఇవాళ నన్ను ఎవడు పలకరించలేదు, ఏమిటి భవిష్యత్తు ఇదేనా, ఇందాక అనుకున్నామే ఒకటి హోప్ లివ్స్ ఎటర్నల్ అని. ఆ హోప్ అనేది సడన్ గా ఒకసారి పోయింది అనుకోండి ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఇది. ఆ ఎమోషనల్గా ఇప్పుడు కుర్రవాళ్ళు అంటే సరే, మీరు చెప్పినట్టుగా ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ఒక్కసారిగా చూసిన లగ్జరీ లైఫ్ లేకపోవటం, ఉదయకరణ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా బేసికల్లీ ప్రతి వాడికి తెలిసి వాడు పోతాడు.
కూర్చుని ప్రతి వాడికి పోవాలి. డాక్టర్లు బతుకుతున్నారు, అవరును 10 మందిని బతికించే డాక్టర్ పోతాడు, అవును 10 కోర్టు తీర్పు ఇచ్చే జడ్జి పోతాడు, ప్రైమ్ మినిస్టర్ పోతాడు, చీఫ్ మినిస్టర్ పోతాడు, అందరూ పోతారు. ఫోన్ వాడంటూ ఉంటాడు, అది నువ్వు కోరి తెచ్చుకోనక్కర్లే అంట. అంతవరకు నీ కర్మఫలం ఏదో నువ్వు అనుభవించి నీ పని నువ్వు చేస్తూ పో. ఈవేళ కంటే రేపు బాగుంటుందని నమ్మకంతో నువ్వు బతుకు. అంతకుమించి అది రాంగ్ స్టెప్ అంట నా ఉద్దేశం. ఏదైనా ఆత్మహత్య అనేది ఒక పిరికితనంతో కూడుకున్న హేస్టీ డెసిషన్. గురుగారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు మీరేంటి సినిమాలు ఇప్పుడు చేస్తున్నారా? మీ పాప ఇప్పుడు ఎక్కడ, రెండు పాప మ్యారేజ్ చేశారు, ఇక్కడే ఉంటున్నారా? సెటిల్డా? వాళ్ళందరూ హ్యాపీనా? ఇప్పుడు సెటిల్డా హ్యాపీ అంటే మా అమ్మాయి హ్యాపీ అండి. అమెరికాలో ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటుంది, ఫ్రీ మాటలు. ఇవి నెల 28వ తారీఖు వస్తుంది పిల్లలతో. ఈ సమ్మర్ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. పైగా పిల్లలు కూడా 8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు వాళ్ళు. వాళ్ళకి మనకి భారతదేశం దాని సంస్కృతి కల్చర్ గురించి కాస్త తెలియజేయాలని వాళ్ళ ఆలోచన. నేను చేసే సినిమాలు తక్కువ చెప్పలేము. రేపొద్దున ఎవడో షూటింగ్ ఉంది అనవచ్చు. అలా ఉంటాయి మా వేషాలని ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మెడ్రాస్లో ఉన్నంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు ఉండేది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ అనే పేరు. చాలా గౌరవప్రదంగా దానికి మీరు చేశారు గురుగారు. ఆర్టిస్ట్గా మంచి పేరు ఉంది, ఇప్పుడు కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్గా అవడానికి పిలుస్తున్నాడేమో అనిపిస్తుంటుంది. అంటే వేషంలో తృప్తి లేకపోవడం కొంత కారణం కావచ్చు. కొన్ని కంపెనీలు వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ, వాళ్ళు మనకి చెగ్గవడం కానీ, అలాంటి చిన్న డిప్రెషన్ అప్పుడప్పుడు కలుగుతుంటుంది. ఇప్పటికి కూడా డబ్బు లేకపోవడం తగ్గించినట్లానే ఉంటుందా గురువు గారు? ఇలాంటి వాళ్ళకి కూడా, మీ సీనియర్ లాంటి వాళ్ళు ఎందుకంటే ఇచ్చింది తీసుకొని రావటం అంతేనంటారా? ఇచ్చింది తీసి మరీ అని మరీ నా దగ్గరికి వచ్చి రోజు 1000 రూపాయలు ఇస్తామండి, లేదా జూనియర్ ఆర్టిస్టులతో పాటు మీకు కూడా 200 ఎక్కువ ఇస్తామనే ధైర్యం ఎవరు చేయరు నన్ను. ఎందుకంటే వేషం అడగడం అనేది మొదటి నుంచి నాకు అలవాటు లేదు. ఎవరిని నేను కావాలనుకున్న నా దగ్గరికి వచ్చేవాడు నేను డిమాండ్ చేసేది ఏదో వాళ్ళు కనీసం ఇవ్వాల్సి వస్తుందిగా. డిమాండ్ చేసేది ఏదో ఇస్తారని చెప్పి రోజుకి 1 లక్ష లేదా 3 లక్షలు ఇవ్వని నేను అంతకంటే డిమాండ్ చేయలేను. ఎందుకని ఒకప్పుడు అలా బతికిన వాళ్ళం కనుక రూపాయికి విలువ పడిపోయింది అని తెలుసు. అలానే మనం రూపాయలు 1 లక్ష కోట్లను డిమాండ్ చేయలేం కదా. సో నేనేమిటి, నా ఏ రేంజ్ వరకు నేను అడగవచ్చు అనేది నాకు జడ్జ్మెంట్ క్యాల్కులేషన్ ఉంటుందిగా. దాని ప్రకారం నేను అడుగుతా. అంతకంటే హీనంగా వాడు ఎవడైనా మాట్లాడితే నేను నమస్కారం, కృష్ణానగరం, ఇందిరానగరం, ఇంకో చోట చూసుకో, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయమంటాను. డీజే సినిమాకి గౌరవప్రదంగా ఇచ్చారా? డెఫినెట్లీ గౌరవప్రదంగా. తెలుసుకోవచ్చా గురుగారు సీక్రెట్? రెమ్యునరేషన్ ఎంతో ఆడదాన్ని పైసూను మగాడు రెమ్యునరేషన్ అడుగు, అది మీకు తెలుసు. సరే సరే సరే. మీరు మీకు ఖాళీ టైంలో ఏంటి గురుగారు? మార్నింగ్ అండ్ మరి షూటింగ్స్ లేకపోతే బిజీ అయినప్పుడు ఏం చేస్తుంటారు? మరి ఫ్రెండ్స్ ఫోన్ కాల, ఫ్రెండ్స్తో మాట్లాడటం, టీవీ షూటింగ్, ఏమైనా పేపర్స్ అవసరమైన ఫోన్లు మాట్లాడటం, వాటి మ్యాక్సిమం పుస్తకాలే చదువుతా, నాటకాలు కానీ లేకపోతే మంచి నవల్ అయితే నవల్ కానీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మరీ కాస్త గ్యాప్ వచ్చి నాకు ఏమాత్రం ఒక ఆలోచన వచ్చినా దాన్ని లాస్ట్ సమ్మర్లో ఇట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి టెలిఫిల్మ్ ఒకటి రాసా, 45 to 50 minutes టెలిఫిల్మ్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ నాటకం ఒకటి రాసా ఆలోచనలో ఉన్నా. సో దాని మీదే మర్చిస్తుంటుంది, ఎవరు ఎప్పుడు దాన్ని చూడడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఒక 2-3 నెలలు దాని గురించి ఆలోచిస్తుంటుంది. అది ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి వాడు విమర్శించేదానికి ముందు నన్ను నేను విమర్శించుకోవడం మొదలెడతా. ఈ సీన్ సమంజసమా, ఈ డైలాగ్ సమంజసమా, మీరు మాట్లాడవచ్చా, ఇది ఆర్టిఫిషియల్గా ఉందా, న్యాచురల్గా ఉందా, ఇలాగా థియేటర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నేను న్యూస్ కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కానీ, మోడీ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, చంద్రబాబు రాజకీయాలు అనేవి నాకు అసలు పడదు. ఓకే, కొన్ని టీవీ సీరియల్స్, షోస్, జబర్దస్త్ అన్న సినిమాలు అలాంటివి చూస్తుంటారా? అప్పుడప్పుడు చూస్తుంటాను. ఓకే, పాత సినిమాలు ఏమైనా వస్తే సినిమాలు చూస్తాను, లేదా ఈవెన్ లేటెస్ట్ వాటిలో కూడా మంచి సినిమా అని పేరు 10 మంది చెప్పుకున్న సినిమా ఏదైనా టీవీలో వస్తే చూస్తాను. బట్ థియేటర్కి వెళ్ళను,
1994 సెప్టెంబర్ 22 తర్వాత నేను త్వరగా థియేటర్కి వెళ్ళాను. అదేంటి ఆ డేట్కి సపరేట్గా అంత ప్రత్యేకత? సెప్టెంబర్ 29 మా పదం అయిపోయింది 1994లో. 22కి గుడ్ లక్ థియేటర్లో మేము ప్రీవ్యూ చూసాం బొబ్బిలిసింహం అని సకుటుంబంగా. ఆ తర్వాత మన భరణి బలవంతం లాక్కెళ్ళి నన్ను ప్రసాద్ స్టూడియోలో మిషన్ సినిమా చూపించాడు. అంత మించి నేను థియేటర్కి వెళ్ళాను. ఆ ఫీల్ మనసులో ఉండిపోయింది, అలా వెళ్తే ఎలా జరుగుతుంది అన్నట్లుగా పెట్టుకున్నారు, గుడ్ బై పెట్టేసి. అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా ఉంది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, సార్ మీతో సెల్ఫీ ఒకటి తీసుకోవచ్చాను, ఈ సినిమాలో మీరు ఎందుకు లేరండి? ఎందుకు లేరంటే నేనే సమాధానం చెప్పి, ఆ వేషం మీకు ఇస్తే బాగుండేది కదా, మీరు అనుకుంటే ఏది, నేను అనుకుంటే ఏది. సో లేనిపోయిన కొన్ని క్వశ్చన్లు అనవసరమైన ప్రశ్నలు జవాబులు చెప్పాల్సి వస్తుంది. రకరకాల అడుగుతూ ఉంటారు అనమాట. సార్ ఇప్పుడు మీకు ఒక 800 సినిమాలు అయిపోయి ఉంటాయండి అంటాను. అంటే వాడు నా వయసు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఏమిటనేది అర్థం కాదు మనకి. ఆ తర్వాత మీరు ఇండస్ట్రీకి వచ్చి, అవును అన్వేషణ మీరు ఏ సంవత్సరం సార్ చేసింది అంటే, ఎన్ని సంవత్సరాలు అయింది, వీడి అప్పటికి వీడి వయసు ఎంత, ఓ వీడి వయసు 70 ఉండొచ్చా, 65 ఉండొచ్చా, ఏదో ఇండైరెక్ట్గా వాళ్ళు అడగదలుచుకుంటారు. అడగడం మాట్లాడే ఉంటాయి. పిల్లలు అయితే పాపం సెల్ఫీలు ఏమండి, మీ బాబాయ్ హోటల్ చూస్తున్నామండి, బాగుంటుంది, మేము ఈవేళ బీచ్బేళ పోతే ట్రై చేసాము, ఇట్లాంటివి చెప్తుంటాం. సో ప్రశాంతమైన జీవితం లీడ్ చేస్తున్నారు. బేసికల్లీ ఏంటంటే, కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అనేవాడికి ఫ్రీడమ్ ఉండదు. కాస్త గుర్తింపు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు నాకు ఫ్రీగా తిరగడం అనేది అవకాశం తక్కువ. ఇక్కడ ఇంకా సిటీలో పర్వాలేదు, కానీ మన చిన్న చిన్న టౌన్స్ విలేజ్కి వెళ్తే మాత్రం జనం మోడం, ఏ రాళ్ళ పిల్లగాడు చేరు అంటారు. నిజంగా వాడికి ఎంతో ఆత్మీయుడు నేను, వాడు నాకు అంత ఆత్మీయుడు. రానా సరే తీయగానే ఉంటుంది, డెఫినెట్లీ ఎంతో ప్రేమ ఉంటుంది. అవును, ఎరాని ఎవరు పిలవగలుగుతాం మనం, నిజంగా అంత అటాచ్మెంట్ మానసికంగా ఉంటేనే కదా. అవును అవును. సో ప్రశాంతమైన జీవితం లీడ్ చేస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా. బాహుబలి సినిమా ఎలా ఉంది గురుగారు, మీరు చూసారా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్? నేను ఇంకా చూడలేదండి సినిమా, చూడలే. నేను విన్నాను, చాలామందికి నచ్చింది, విన్నాను అంతవరకు, అంతే తప్ప నేను సినిమా చూడలే. అయితే ఒకటి లావిష్గా తీశారు, చాలా అంత తెలుగు సినిమా ఆ బడ్జెట్లో సినిమా తీయడం అనేది పెద్ద అడ్వెంచర్, చాలా పెద్ద అడ్వెంచర్ అనేది అందరూ చెప్పారు. అంత లావిష్గానే అంత పెద్ద వేరే భాషల్లో చూస్తున్నాం ఆల్రెడీ మనం. టెన్ కమాండ్మెంట్స్ కావచ్చు, బెన్హర్ కావచ్చు, లేకపోతే అవతార్ లాంటి సినిమా కావచ్చు, ఈవెన్ టైటానిక్ సినిమా కానీ ఇవన్నీ వేరే భాషలో మనం చూస్తున్నాం కదా. సో అంత లావిష్గాను బాగా తీశారనేది ప్రజలందరి నుంచి మంచి అభిప్రాయం ఉంది కనుక వస్తుంది. ఈవేళ కడితే రేపు టీవీలో వస్తుంది. బ్రహ్మానందం గారు, ఆయన అహనా పెళ్ళి అంటే సినిమా దగ్గర నుంచి తీసుకుంటే, ఆయన ప్రస్థానానికి తిరుగు లేకుండా సాగింది ఒక 20 సంవత్సరాలు. ఆ ఊపులో మిగతా కామెడీ కామెడియన్ ఆర్టిస్టులు ఎవ్వరూ నిలబడలేకపోయారు, వాళ్ళు ఉనికి లేకుండా కోల్పోయారు, ఇంకా వాళ్ళు వేరే పాత్రలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని మీరేమంటారు దాని గురించి? ముద్దు వచ్చినప్పుడే సంఖ్యాకమైన ఒక సామెత, ముద్దు వచ్చినప్పుడే సంఖ్యాకమైన ఒక సామెత. డెఫినెట్లీ జనంలో పాపులారిటీ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఎవరికో తన అడ్డం పడ్డాడని కాదు, తను అందుబాటులో లేడు అనుకున్న పరిస్థితిలో, లేదా తనని మనం ఎఫర్ట్ చేయలేమో, ఆయన అడిగింది ఇవ్వలేమో, ఆయన్ని సద్వినియోగం చేసుకోలేమో అనుకున్నవాడు కాంప్రమైజ్ అయ్యి ఇంకో దానికి వెతుక్కోవాల్సి వస్తుంది. అది కరెక్టే. దానికి ఎవరిని బాధ్యత అంటాం? ఆయన అడ్డం పడి ఆ రాళ్ళపల్లి వేషం ఇస్తున్నారా, ఈ వేషం ఇవ్వడానికి వీళ్ళు, అది నేనే వేసేస్తాను, ఆయన ఎక్కడ అడ్డం పడగా, అలా పడే అవకాశం లేదు. ఖచ్చితంగా లేదంటారా? ఖచ్చితంగా ఎవరికి లేదంటారా? ఖచ్చితంగా ఎవరికైనా జరిగిందేమో నాకు తెలియదు. నేనేమంటానంటే, నిర్మాతలు అల్టిమేట్లీ 1 రూపాయి ఇచ్చేవాడు వాడు, అల్టిమేట్లీ 1 రూపాయి ఖర్చు పెట్టేది వాడు. నీ మీద ఖర్చు పెట్టినప్పుడు ఆయనకు 10 రూపాయలు ఇచ్చామా, లేకపోతే నీకు 2 రూపాయలు ఇస్తున్నా, నీకు 2 రూపాయలు ఇవ్వడం బదులు వాడికి 12 ఇస్తేనే బెటర్ కదా ఓకే అనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరు అడ్డం పడ్డారని అనుకోవడం కాదు. ఇక్కడ నిర్మాతలు కావాలనుకున్నప్పుడు పెట్టుకు, తర్వాత తిట్టుకున్నారా, మెచ్చుకున్నారా,
సక్సెస్ని బట్టి ఫెయిల్యూర్ని బట్టి వాళ్ళ వాళ్ళ రియాక్షన్స్ ఉండొచ్చు. బట్ ఎవరో ఒక వ్యక్తి కారణంగా ఏదో మార్పు అంత ఇండస్ట్రీలోనే టోటల్గా వస్తుంది అనేది మాత్రం నేను నమ్మను. అలీబాబా రజన్ దొంగలు మీరు చేశారు, ఒక దొంగ క్యారెక్టర్గా బైక్ నడుపుకుంటూ నిలబెట్టుకుంటూ ఆరుగు దొంగల్లో మీరు చేశారు. అందులో మీకు ఉన్నారు సినిమాలో కొన్ని చాలాట్లో ఉన్నారు, కానీ మీకు డైలాగ్ ఇచ్చింది చాలా తక్కువ. మీ జూనియర్స్కి అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళకందరికీ ఎక్కువ డైలాగ్స్ క్యారీ చేస్తారు. అట్లా కూడా మీరు అడగలేరా నాకు ఎందుకు జస్ట్ ఊరికి నామినల్గా స్క్రీన్ మీద వరకు ఉంటామైనా నాకు డైలాగ్స్ కావాలని కూడా అడగకూడదా? ఆర్టిస్ట్గా నాకు ఉండాల్సిన డిసిప్లిన్ నాకు ఉంది. ఆర్టిస్ట్గా నాకు ఉండాల్సిన డిసిప్లిన్ ఉంటుంది. సెట్లో ఎంటర్ అయిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం, దాన్ని ఫాలో అవ్వడం తప్ప ఈ డైలాగ్ నేను చెప్తానండి కానీ లేకపోతే నాకు ఇది ఉంటే బాగుంటుందేమో అని సజెషన్ ఇవ్వడం కానీ అట్లాంటివి నేను చేయను. చిన్న కుర్రాడు 12 ఏళ్ళ కుర్రాడు పడి సినిమా డైరెక్టర్ అయినా సరే డైరెక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం డైరెక్టర్కి ఇస్తాను. వాళ్ళు చెప్పినట్టు చేస్తాను తప్ప అనవసరంగా నేను తలదూర్చి నేను ఏదో ఫోకస్లోకి రావాలి నేను తాపత్రయపడను. ఇప్పుడు పాత్ర అనేది క్రియేట్ చేసేది రచయిత. ఇప్పుడు దాన్నే రమణ గారు వాళ్ళు తమ చమత్కారంగా చెప్పేవాళ్ళు, ఓ పాత్ర పట్ల రచయితకి ప్రేమ ఉండాలి, ఓ కళాకారుడి పట్ల డైరెక్టర్కి ప్రేమ ఉండాలి, అప్పుడు ఆ పాత్ర పండుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముత్యాల ముగ్గు సినిమా అనేది తీసుకోండి, ఒక రావు గోపాల్ గారి క్యారెక్టర్ క్రియేషన్, రచయిత గొప్పదనం కావచ్చు. బట్ ఆ ఆర్టిస్ట్ను కూడా అంతగా ప్రేమించి ఫోకస్ చేసిన వాళ్ళు డైరెక్టర్ ఫైనల్లీ. సో పాత్ర పట్ల ఏమో రచయితకు ఉండాలి, కళాకారుడి పట్ల దర్శకుడికి ఉండాలి. అది లోపించినప్పుడే అక్కడ మనం కోల్పోయింది ఏమిటో మన తర్వాత తెలుస్తుంది, అది వేరే సంగతి. సో అది టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? దర్శకుడు ఎవరైతే వాళ్ళది, అంతే కదా. సో అనవసరమైన విషయాలు నేను జోక్యం చేసుకున్న విషయం సెట్లోకి వెళ్ళాక డైలాగ్ ఉందా ఓకే ఎలా కావాలి డైరెక్ట్గా అలా చెప్పి చేయి కాంప్రమైజ్ అయిపోవటం ఉంటుంది. ఇంకా ప్లస్ వాళ్ళు వాళ్ళు మనం డబ్బులు ఇస్తున్నది దేనికండి? నీతో పని చేయించుకోవడం, పని చేయించుకోవడం చేయించుకోకపోవడం నా చేతకంతనం లేదా నా తెలివితేటలు. నేను జీతం తీసుకున్నాను కనుక పని చేయాల్సిన బాధ్యత మాత్రం నాది. అదే ప్రిన్సిపల్ అందరూ అట్లా ఫాలో చేయాలని కోరుకుంటారా? అదే బెస్టా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటో నాకు పెద్దగా అవగాహన లేదు. దానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ పిక్చర్స్ నేనేం చేయట్లేదు కనుక. ఇప్పటికీ నన్ను పిలిచి ఎవడైనా ఇస్తున్నాడంటే ఆ పాత్రకు రాళ్ళ పిల్ల అయితేనే కరెక్ట్ అనుకున్నవాడే పిలుస్తాడు, లేకపోతే పిల్లడు. పిలిచినవాడు ఎంతవరకు చేయించుకోవాలో అంతవరకు చేయించుకుంటాడు, అంతవరకు కరెక్ట్. అందుకు మించి నేను ఏదో అగ్రెసివ్గా ఒక అడుగు ముందుకెళ్ళి డైరెక్టర్ని కాదని నేను ఏదో చేయడం అనేది జరగదు. దట్ ఈజ్ ద మోస్ట్ ఇండిసిప్లిన్డ్ స్కూల్ నా దృష్టిలో. ఒక నాటకంలో కళాకారుడిగా ఎంత సిన్సియారిటీ ఉండాలో సినిమా దృష్టిలో కూడా నా దృష్టిలో కళాకారుడు అంత సిన్సియర్గా అంత ఒబీడియంట్గా కనిపించాలి. భయం భక్తి రెండు ఉండాలంటారు చాలామంది. భయం ఉండకూడదు అంటారు, భక్తి మాత్రం ఉండాలంట. ఇంతవరకు ఈ పాత్ర చేయలేదు అనే ఫీల్ ఏదైనా ఉందండి గురుగారు? మైథలాజికల్స్ కానీ విలన్ క్యారెక్టర్స్ కానీ కామెడీ కానీ ఇది ఉంటే చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు ఏమైనా మీకు అలాంటిది ఏమైనా ఉందా? క్యారెక్టర్ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ రైటర్స్ చాయిస్ కదండి. మీకు టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ప్రకారం అది వచ్చినప్పుడు నా తాపత్రయం స్టార్ట్ అవుతుంది. అంతేగా నాకు ఇది చేయాలి ఇది అని మనం సోషల్ క్యారెక్టర్ ఎలా అంటాం, ఎవడు ఏ క్యారెక్టర్ క్రియేట్ చేస్తాడు చెప్పలేము. ఇప్పుడు మైథాలజీ అంటే వేరు, దుర్యోధనుడు కర్ణుడు శకుని ఇంకొక అడుగుడు ఇంకో కృష్ణుడు ఇంకోటి ఏ మైథలాజికల్ క్యారెక్టర్స్ కానీ మళ్ళీ దాని ఫిజికల్ మెజర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అవును ఫిజికల్ మెజర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడు వేషం నేను పనికిరాను నాకు తెలుసు, ఘటోత్కచుడి వేషం నేను పనికిరాను నాకు తెలుసు, శకుని ఒకవేళ వచ్చి ఉంటే ఏమైనా బాగా చేసి ఉండేవాడేమో అలా అనుకోవడం వరకు పర్వాలేదు. సోషల్ క్యారెక్టర్ అనేది మన క్రియేషన్ మన చేతిలో ఉండదు. కనీసం లైన్ నీ పాత్ర ఇదంటే మన హోంవర్క్ ఏదో స్టార్ట్ అవుతుంది. ఓకే నీ పాత్ర స్వభావం ఇది అని ఏమిటో తెలిస్తే మనం హోంవర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఊరుమ్మడి బతుకులు హరిశ్చంద్రుడి క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఏమిటో లైన్ మనకు తెలుసు,
సో డెఫినెట్లీ నాకు తెలియకుండానే నేను ఏదో హోంవర్క్ చేసే ఉంటాను, కాబట్టి జనానికి నచ్చుతుంది, నాకు కూడా తృప్తిని ఇస్తుంది. సోషల్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు, ఇట్స్ రైటర్స్ క్రియేషను, డైరెక్టర్ కాన్సన్ట్రేషను. పర్టికులర్గా ఆ క్యారెక్టర్ మీద డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అది కూడా లేదు. ఒక ఎర్రని కొరియకారం పాట మీరు చాలా అద్భుతంగా పాడతారు, పద్యం 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 అది. ఆ పాటతో మనం ఒకసారి ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి మన ఆంధ్ర కొరివికారం, మన తెలుగు వాళ్ళ కొరివికారం టేస్ట్ ఒకసారి రుపించి వాళ్ళ డోరు రూపొదేస్తూ ఇది ముగిద్దాం గురువు గారు. ఎర్రని కొరివికారమున గింపగు చిట్టెడు నేయేరగా, ఎర్రని కొరివికారమున గింపగు చిట్టెడు నేయేరగా, బిర్రునమెక్కినాడ బిర్రునమెక్కినాడ నులివేడి వరంగలు సన్నబువ్వ, నా అరుకదల్పదాల గళమందదు ఆశు కవిత్వమల్లినన్ వెదిగతోతునేమో కదా వెయ్యి నమస్సులు వెళ్ళి వచ్చేదన్. పద్యాలు పాడాలంటే కూర్చొని పాడకూడదండి, నిలబడితేనే వస్తుంది. అద్భుతం గురుగారు, అసలు చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చి తెలియని విషయాలు అంటే గతంలో జరిగినటువంటి ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఆనాటి ఆర్టిస్టుల గురించి మాకు చాలా బాగా చెప్పారు. మీ రుణం మేము తీర్చుకోలేము. యూఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ గురుగారు, సో కైండ్ ఆఫ్ యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్ సబ్స్క్రైబ్ లైక్ యోయో టీవీ. నమస్తే నమస్తే.